नमामि भगवत्पादशंकरं लोकशंकरं ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु शावहै ॐ शांति शांति शांतिः तद्वा अस्यैतत् आप्तकामं అస్వరూపము ఈ జీవుని యొక్క అస్వరూపము తత్ అస్య తత్ వై నిశ్చయముగా అక్కడ వాన్ ఉంటుంది విడదీస్తే వై అవుతుంది అది ఆప్తకామం అంటే నిండి పూర్ణమైన కామనలు గలది అంటే అభిప్రాయం కామనలేమీ లేనిది అని అర్థం కామనలేమీ లేనిది ఇప్పుడు బియ్యం నిండుకున్నాయి అంటే ఏమిటి అర్థం అది అలాగే కామనలు తీరిపోయినాయి నిండుకున్నాయి అంటే కామనలేమీ లేని అవస్థ ఎందుకంటే కామనలు ఉన్న అవస్థ చాలా టెన్స్గా ఉంటుంది స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అది బరువుగా ఉంటుంది మీరు కామన మీ మనస్సులో ఉన్నట్లయితే మీకు విశ్రాంతి అనేది ఉండదు ఆ కామనల్లా మనిషిని పరుగు పెట్టిస్తూ ఉంటుంది ఆ పరుగు మానసికంగా ఉంటుంది మనస్సు ఆ కామన కారణంగా పరుగు తీస్తూ ఉంటుంది ఎక్సైటెడ్గా ఉంటుంది స్ట్రెస్ఫుల్ తర్వాత ఇంద్రియములు దేహము కూడా ఆ కామన కారణంగా పరుగులు తీస్తూ ఉంటాయి కాబట్టి విశ్రాంతి ఉండదు విశ్రాంతి మీకు ఎప్పుడు లభిస్తుందంటే కామన లేనప్పుడే లభిస్తుంది ఒక కామనకి మరి ఒక కామనకి మధ్యలో వాట్ ఆర్ యూ అది మీరు చూసుకోండి ఒక కామనకి మరి ఒక కామనకి మధ్యలో వాట్ ఆర్ యూ ఆప్తకామ మీ పూర్ణత్వమే మీ స్వరూపం అది ఆ సుషుప్తి అవస్థ యందు జీవన్ముక్తావస్థ యందు కూడా అటువంటి ఆప్తకామ అనే అవస్థ అనే ధర్మము ఈ జీవునకు గలదు అది ఆ టాపిక్ మనం చూస్తూ ఉన్నాము అవతారికలో ఇక్కడ అవతారిక పెద్దదిగా ఉంది శంకరులది తత్ర చైతన్య జ్యోతిస్వభావత్వే కస్మాదిహ న జానాతి ఇది యద్ అప్రాక్షీ తత్రాయం హేతు మయా ఉక్త ఏకత్వం యథా స్త్రీ పుంసయో సంపరిష్మక్తయో అంటే ఆత్మస్వరూపము ఇదమిత్థముగా ఎందుకు తెలియబడుటలేదు అనే ప్రశ్నకి సమాధానం ఏమిటంటే ఆత్మస్వరూపమునందు ద్విత్వం ద్వయం రెండవది లేదు ద్వైతం లేదు ఏకత్వమే ఉండాలి అదే హేతువు తెలియబడకపోవుటకు హేతువు అది ఏ చిత్రం ఏమంటే ఈ లోకంలో నాకు ఇలా అనిపిస్తూ ఉంటుంది ఒక రకమైన ఆవేదనని మీరు అన్నా నేను కాదన్నాను శంకరుల పేరు చెప్పి ఏవో కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు తప్ప మీ హరికథ గురించి నేనేమంటలేదు జనరల్గా చెప్తున్నాను కథలు ఏవో చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు తప్ప భాష్యాలు ఎవరు చదవరు ఆ భాష్యాలు ఎలా ఉంటాయో చూడండి ఎంత గంభీరంగా ఉంటాయో ఉదాహరణకి ఆత్మపూర్ణము అకామము దానిలో కామనలు ఏమీ ఉండ కామనలు అంటే వెలితి లోటు ఉండదు అభయము అని మరి ఆత్మ అటువంటిదైనప్పుడు మనకు ఆత్మ ఎందుకు తెలియబడుటలేదు అనే ప్రశ్న ఉదయించటము దానికి చాలా అందమైన చాలా విలక్షణమైన సమాధానము ఎంతో చక్కటి ప్రకరణం ఇది ఏకత్వమే కారణము తత్ర అర్థాత్ నానాత్మం విశేష ఇక్కడి నుంచి అందాము తత్ర అర్థాత్ నానాత్మం విశేష విజ్ఞానహేతు ఇత్యుక్తం భవతి తత్ర అంటే తస్మిన్ సతి అది ఎట్లుండగా అది ఎట్లుండగా అంటే అర్థం ఏమిటి ఆత్మ యొక్క స్వరూపము తెలియబడకుండుటకు ఏకత్వమే కారణమై ఉంటుండగా ఎక్కడైతే మీకు విశేష విజ్ఞానం ఉంటుందో అంటే ఇది ఫలానా అనే విజ్ఞానం జగత్తు గురించి కానీ మీ గురించి కానీ నేను ఫలానా అనే విశేష విజ్ఞానం ఇది ఫలానా అనే విశేష విజ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నానాత్వమే కారణము అని మనకి స్పష్టమవుతున్నది కాబట్టి నానాత్వం విశేష విజ్ఞానహేతు ఏకత్వం అజ్ఞానహేతు ఆత్మస్వరూపము తెలియబడకపోవటకు కారణము ఏకత్వము నానాత్మ విశేష విజ్ఞాన హేతు నేను ఫలానా నేనిది నేనది లేకపోతే ఈ జగత్ ఇలా ఉంది ఈ జగత్ అలా ఉంది దేవుడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అనే విశేష విజ్ఞానం ఏదైతే కలదో దానికి హేతు ఏమిటంటే నానాత్మమే అని చెప్పినట్లయినది ఈ నానాత్మం ఎక్కడి నుంచి వచ్చింది మరి అది యథార్థమా లేకపోతే కల్పితమా
నానాత్వం. సో నానాత్వం ఎక్కడి నుంచి వచ్చింది? జయ జయ శంకర అని ఓ ఛానల్ ఒకటి వచ్చింది, జయ జయ శంకర. ఆ ఛానల్ పెడితే ఏదో డ్యాన్స్ ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది, దానికి శంకరులకి సంబంధమే ఉంటుంది. ఇంకో ఆచార్యుని తీసుకొచ్చి ఓ చిన్న ప్రసంగం, ఆయన ద్వైతాచార్యుడు, అంతా ద్వైతం. ఆయన జయ జయశంకర ఛానల్లో ప్రవేశించి ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ జగత్తులో చైతన్యములు ఉన్నాయి అంటే జీవులు భిన్న భిన్నంగా నానా, అచేతనములు గలవు అంటే చెట్టు చేమ కొండ కోన ఇలాంటి అచేతనములు ఉన్నాయి, వీటన్నిటికీ కూడా శేషి ఆయన పరమాత్మ శేషి. అంటే ఇవన్నీ కూడా ఆయనకు అంగములు, అంటే మనందరం ఆయనకు అంగములు అన్నమాట. అంటే ఆయన పట్టుకుని మనం అందరం వెళ్ళాడుతూ ఉంటాం. ఏమంటే ఎవరు ఆయన ఏం చేస్తాడు, శేషశయన ఆదిశేషుడు పోయి పడుకుంటాడు. చూడండి ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, చేతనములు అచేతనములు అన్నీ కూడా పరమాత్మకు అంగములు అని ఏదో సమ్ ఫిలాసాఫికల్ ధోరణిలో ఉంది కదా, ఏదో ఫిలాసఫీ చెప్తున్నాడేమో అనుకోండి, మళ్ళీ టక్కు మళ్ళీ వెళ్ళి పాము మీద పడుకుంటాడు. అది ఫిలాసఫీ కాదు కదా, పాము మీద పడుకోవడం ఫిలాసఫీ అవుతుందా? పాము మీద పడుకోవడం పురాణం అవుతుందా? సో ఇలాగేదో చెప్తూ ఉంటారు. వస్తూ సో ఇక్కడ శంకరులు ఏమంటున్నారంటే, నానాత్మమునకు కారణము ఆ దేవుడు నానాత్వాన్ని సృష్టించేయడను, లేకపోతే ఆ దేవుడు లేకపోతే ఈ జగత్తు అలా నానాత్వ విశిష్టముగా అలాగే తొలగించి తొలంటోనే ఉండదు, ఎప్పుడూ అలాగే ఉందనో ఎవరికి తోచింది వాడు చెప్తూ ఉంటాడు. వాస్తవం ఏమిటంటే నానాత్వమునకు కారణము ఏమిటి? ఆయన అంటారు, నానాత్వే చ కారణం ఆత్మనో వస్వంతరస్య ప్రత్యుపస్థాపిక అవిద్య ఇత్యుక్తం. ఆత్మచైతన్యము గలదు, ఈ ఆత్మచైతన్యము కంటే ఇతరమైన వస్తువు ఇంకొకటి ఏదైనా ఉందా అది ఆలోచించాలి. మీరు సినిమాకి వెళ్ళారు, మొత్తం సినిమా అదో పెద్ద ప్రపంచం, సినిమాయే పెద్ద ప్రపంచం. సినిమా ప్రపంచంలో ఆ సినిమా సందర్భంలో 2.5 గంటల సినిమా మీరు చూసొచ్చారు, ఆ సందర్భంలో ప్రాజెక్టర్ నుంచి వచ్చే ప్రకాశం ఏదైతే కలదో దానికంటే భిన్నముగా మరి ఒక వస్తువు ఏదైనా ఒకటి ఉన్నదా? మీరు నిద్ర లేవకముందు ఈ జగత్తు ఈ నానాత్మము ఏదీ లేదు కదా, నిద్ర లేచిన తర్వాత అది ఎలా వచ్చిందంటే ప్రాజెక్టర్ నుంచి కాంతి బయటకు వచ్చి ఆ ఫిలిం మీద పడి తెర మీద పడి సినిమా దృశ్యములు కనపడినట్లుగా ఆత్మజ్యోతి నుండి చైతన్య ప్రకాశము బయల్వెడలి మనస్సు అనే ఫిలిం ఉండాలి కదా. మనస్సు అనే ఫిలిం అంటే వాసనలన్నీ ఉంటాయి దాంట్లో. అలాగే మనస్సు అనేటువంటి ఫిలిం మీద ఈ ప్రకాశం పడి దేశకాలములనే తెర మీద, స్పేస్ టైమ్ మ్యాట్రిక్స్ అది, దేశకాలములనే తెర మీద సంసారం అనే ఒక సినిమా మీకు దర్శనం ఇస్తుంది. అర్థమైందండి ఇది. కాబట్టి ఈ సినిమాలో ఆత్మచైతన్యమే ఉన్నది తప్ప ఆత్మచైతన్యము కంటే భిన్నముగా మరి ఒక వస్తువు ఏది లేదు, ఉన్నట్లు కనబడుటయే కానీ మరి ఒక వస్తువు లేదు. కాబట్టి లేకున్నది ఏది లేదో అది ఉన్నట్లు ఎందుకు కనపడుతోంది అంటే మీరు చూసుకోవాలి. త్రాడు ఉన్నది, పాము లేదు, త్రాడు ఉన్నది అనే విషయం అలాంటి, పాము అయితే లేదు కదా, మరి లేని పాము ఎందుకు కనపడుతోంది అంటే అజ్ఞానం చేత కనపడుతుంది. ఆ ఉన్నదాని యొక్క జ్ఞానము లేకుండా వలన అది త్రాడు అని తెలియకుండా వలన. ఇప్పుడు అక్కడ త్రాడు ఉంది, అది వీడే పెట్టాడు, వీడు ఎక్కడో లోపల ఏదో పుస్తకం చూసుకుంటున్నాడు, ఎవడో వాడు అప్పుడే లోపలికి ప్రవేశించి చీకటిగా ఉంటే బాబోయే ఓ పెద్ద కేక వేశాడు. ఈ కేక వేసిన వాళ్ళ లక్షణం ఆ లోపల కూర్చున్న వాడికి తెలుసు, ఏమిట్రా అనవసరం ఎందుకలా బాబోయ్ కేక వేస్తున్నావు అని అడిగాడు ఆయన లోపల నుంచి. అడిగితే వీడు చెప్పాడు, ఇక్కడ పాము ఉందిరా అని చెప్పాడు, నీ తలకాయలే పాము కాదు, లైట్ వేసుకో, అది త్రాడు నేనే పెట్టానని చెప్పాడు వాడు అక్కడ నుంచి. కాబట్టి త్రాడు తప్ప మరేమీ లేదు వాడికి, వీడికి ఆమె ఉంది, ఇంకేదీ లేదు. త్రాడు అసలు ఉందని కూడా అనుకోడు, ఆమె ఉంది వీడికి. కాబట్టి ఇప్పుడు అక్కడ పాముని నిలబెట్టినది ఎవరు? అజ్ఞానం. అజ్ఞానమే పామును అక్కడ నిలబెట్టినది. ప్రత్యుపస్థాపిక విద్య,
ఈ విషయాన్ని కూడా చెప్పడమైనది. తత్ర చ అవిద్యాయాః యదా ప్రవివిక్తో భవతి తదా సర్వేణ ఏకత్వమేవ అస్య భవతి. ప్రవివిక్తః అంటే శుద్ధః, అవిద్య అంటే మాలిన్యం, అజ్ఞానం అనే చీకటి. ఈ చీకటిని మీరు త్రోసిపుచ్చాలి. ఇప్పుడు గదిలో చీకటి ఉంది, ఎలా పోగొడతారు చీకటిని? చీకటిని ఎలా పోగొడతారంటే, ఒక ఆయన చెప్పాడు, మీరు ఆ చండీదేవి ఒక ఆమె ఉన్నది, ప్రత్యేకంగా చీకటిని పోగొ దేవులు చాలామంది ఉన్నారు, వాళ్ళలో ఒక దేవి ప్రత్యేకంగా చీకటిని పోగొట్టడం ఆమె యొక్క స్వభావం కాబట్టి ఆమెను ఉపాసన చేయమని ఒకటి చెప్తాడు. ఇంకొకటి అంటాడు, చీకటి పోవడానికి చక్కటి కర్మ ఒకటి చెప్పబడి ఉన్నది, స్మృతికారులు చెప్పారు, ఫలానా వ్రతం చేసినట్లయితే, సో అంధకార వినాశిని వ్రతాన్ని కనుక మీరు చేసినట్లయితే ఆ చీకటి పోతుందని ఇంకొకటి చెప్తాడు. మూడోవాడు అంటాడు, మంచిదయా, దేవుణ్ణి మీరు పూజించుకోవడానికి మేమేం కాదనము, కానీ దీపం వెలిగిస్తే చీకటి పోతుంది అని ఇంకొకటి చెప్తాడు. లోకంలో మూడు రకాలు ఉంటాయి. ఈ అంధకార వినాశిని వ్రతాన్ని మేము ప్రచారం చేస్తూ ఉన్నాము అని కొంతమంది ప్రచారం చేస్తారు. అలా ప్రచారం చేసేవాళ్ళు, తర్వాత ఈ చీకట్లను పోగొట్టే దేవి యొక్క ఉపాసనని ప్రచారం చేసేవాళ్ళు లోకంలో చాలా ఎక్కువ ప్రఖ్యాతిగా మంచి మంచి పొజిషన్స్లో వాళ్ళు ఉంటారు. ఈ దీపం వెలిగిస్తే చీకటి పోతుందని చెప్పేవాడు వాడి గురించి ఎవడు పట్టించుకోడు. వాడు ఎక్కడో మూల పండు ఉంటాడు, వాడు ఎక్కడో రెండు బతుకులు తిని రామకృష్ణ అనుకుంటాం మూల పండు ఉంటాడు, మీకు లోకపు తీరితే చెప్తున్నా. సో ఇది లైఫ్ ఈజ్ లైక్ దాట్. కనుక ఈ అవిద్య ఎలా పోతుంది అంటే, ఈ ఆత్మయే సర్వము. వీడు అవిద్యయాహ యదా ప్రవివిక్తో భవతి. ప్రవివిక్త అంటే శుద్ధుడైపోవాలి, అంటే అవిద్య వీడి నుండి విముక్తుడుగను, విడివడును. ప్రవివిక్త అంటే విడివడుట అనే దాని వర్డ్ టు వర్డ్ మీనింగ్. విడివడుట అంటే అర్థం ఏమిటి? దానికి దూరం ఒకట అంటే విముక్తుడవును. అవిద్య నుంచి వీడు ఎప్పుడైతే విముక్తుడవుతాడో అప్పుడు వాడికి ఏమవుతుందో తెలుసునండి, సర్వేణ అస్య ఏకత్వమేవ భవతి. వాడు సర్వాత్మభావంలోకి వెళ్ళిపోతాడు. ఈ సర్వాత్మభావం అనేది ఎన్నోసార్లు చెప్పాను నేను, ఎన్నిసార్లు చెప్పినా అది కావలసినంత చెప్పలేదేమో, అర్థం అవడానికి ఎంత చెప్పడం అవసరమో అంతా చెప్పానో లేదో అనే అసంతృప్తి నాలో అలా ఉంటూనే ఉంటుంది. మీరు ఒక్క సంగతి గమనించాలి, మీరు దేనిని అనుభవానికి వస్తూ, ఏది మీకు అనుభవానికి వస్తుందో అది మీ స్వరూపంలో మాత్రమే అనుభవానికి వస్తుంది తప్ప మీ స్వరూపానికి భిన్నంగా ఉండి అనుభవానికి రావడం అనే ప్రసక్తి ఉండదు. తర్వాత దేనిని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారో అదంతా కూడా మీ స్వరూపాంతర్గతమయ్యే ఉంటుంది, మీ స్వరూపం కంటే బయట ఏమీ ఉండదు. ఇప్పుడు మీరు శబ్దాన్ని ఇప్పుడు ఒక మనిషిని చూస్తారు, ఒక మనిషిని చూశారంటే అంటే ఏమిటి, ఒక మనిషిని మీరు అనుభవిస్తున్నారన్నమాట. అలా అంటారు కూడాను, అది ఓ సందర్భంలో అలా అంటే తప్పర్థం వచ్చే ప్రమాదం ఉన్నది. మామూలుగా వీళ్ళు కొన్ని సందర్భాల్లో ఈ హరికథ చెప్పి వాళ్ళు అలా అంటారు, అలాగంటారు, ఈ భగవంతుని యొక్క ఈ కథను మీరు అందరూ అనుభవించండి అని అంటారు. లేకపోతే ఈ అలంకారం చేశారు దేవుడికి ఇక్కడ, అది మీరందరూ చక్కగా అనుభవించండి అనో, లేకపోతే ఇక్కడ భోజనం టేబుల్ నిండా భోజన సామాగ్రి అంతా పెట్టారు అనుభవించండి అనో, అది లోకంలో ప్రచారంలో ఉన్న మాట కాదది. అలాంటి బాగుండదు, వినేవాళ్ళు కూడా దే డోంట్ లైక్ ఇట్. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ ఓన్లీ. కాబట్టి ఇప్పుడు నేను ఒక మనిషిని అనుభవిస్తూ ఉన్నాను అంటే ఏం చేస్తున్నానన్నమాట, ఆ మనిషి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ మనిషిని చూస్తున్నాను, ఆ మనిషి ఉండడం మూలంగా నేను ఒక ఉల్లాసాన్ని నాకు అనుభవానికి వస్తుంది కదండి. ఇప్పుడు ఆ అనుభవము యొక్క స్వరూపమేమి అంటే ఆ మనిషి యొక్క సన్నిధి. మనిషి యొక్క సన్నిధియా లేకపోతే మనిషి యొక్క రూపము యొక్క జ్ఞానము కంటియందు, శబ్దము యొక్క మనిషి పలికే పలుకులు శబ్దము ఆ జ్ఞానము చెవి ఎందు ఉండుటయా, ఏమిటి అసలు ఆ అనుభవం యొక్క స్వరూపం? మీరు ఆలోచించండి, అనుభవం అనేది ఏదైతే కలదో
ఆ మనిషిని చూస్తూ ఉంటారు. మీరు మనిషిని చూసినప్పుడు మనిషిని చూస్తున్నారా, లేక మనిషి నుంచి కంటి యందు ఏర్పడిన ఆప్టికల్ సెన్సేషన్స్ ఏవైతే ఉంటాయో ఇంద్రియ జ్ఞానములు, వాటిని చూస్తున్నారా? కాబట్టి ఒక లా ఒకటి ఉన్నది, యు ఆల్వేస్ పెర్సీవ్ యువర్ ఓన్ సెన్సేషన్స్. మీరు ఎప్పుడు కూడా మీ సెన్సేషన్స్ని మాత్రమే మీరు ప్రత్యక్షం చేసుకోగలుగుతారు తప్ప, మీరు మనిషి ప్రత్యక్షంగా ఉన్నాడు అంటే ఆ మనిషి రూపంగా మీకు కలిగిన ఆప్టికల్ సెన్సేషన్స్ని మీరు ప్రత్యక్షం చేసుకుంటున్నారని అర్థం. శబ్దము కూడా అంతే, శబ్దమును మీరు ప్రత్యక్షంగా వింటున్నారు అంటే ఆ శబ్దము మీకు కలిగించినటువంటి ఆ సౌండ్ సెన్సేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు పెర్సీవ్ చేస్తున్నారు అని అర్థం. చూడండి, ఈ 5-10 అంటే 5 feet 10 inches ఈ ఉపాధి ఏదైతే ఉందో, మీరు చూసే జగత్తు దీనికి బయట ఏది లేదు. అయితే బయట ఉంది అనేటువంటి భావన మనకి డెవలప్ అవుతుంది. వి డెవలప్ దాట్. చిన్నపిల్లలకి వాళ్ళు చూసే జగత్తు అంతా వాళ్ళ లోపలే ఉంటుంది. మనకే అలాగే ఉంటుంది, మనకే అలాగే ఉంటుంది, వాళ్ళకే అలాగే ఉంటుంది. అయితే వాళ్ళకి ఇంకా 2-డైమెన్షనల్గా ఉంటుంది జగత్తు. చిన్నపిల్లలకి 3 డైమెన్షన్స్ ఉండవు, 2-డైమెన్షనల్ జగత్తు ఉంటుంది. తర్వాత మీరు బాబు అమ్మ నాయన అని మీరు పిలుస్తారే, అవి శబ్దములుగా మాత్రమే అనుభవానికి వస్తాయి తప్ప, సౌండ్ సెన్సేషన్స్గా అనుభవానికి వస్తాయే తప్ప దాని అర్థము అనుభవానికి రాదు. ఏదో సమ్ సౌండ్ ది పర్సన్ ఈజ్ మేకింగ్ అని మాత్రమే తెలుస్తూ ఉంటుంది. తర్వాత తల్లి కనపడినప్పుడు ఒక 3-డైమెన్షనల్ ఫిగర్ ఏమీ కనపడదు, 2-డైమెన్షనల్ జగత్తే కనపడుతుంది శిశువుకు. ఆ స్థితి కొన్ని నెలలకు మారుతుంది. ఆ మారడంలో ఎలా మారుతుందో తెలుసునండి. ఇప్పుడు మీరు తెర మీద సినిమా చూస్తున్నారు, ఇదంతా కూడా ద సైకాలజీ ఆఫ్ ది చైల్డ్, ది డైనమిక్స్ ఆఫ్ కాగ్నిషన్. దీని మీద బుక్సే ఉన్నాయి, ఫిజిక్స్ పుస్తకాలు, నాట్ వేదాంత బుక్స్, ఫిజిక్స్ బుక్స్ ఆఫ్ ఫిజిక్స్. నేను చూశాను కొన్ని పుస్తకాలు యుఎస్లో, ముఖ్యంగా కొలంబియా యూనివర్సిటీలోనూ అక్కడ మంచి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో ది పాయింట్ ఈజ్ చిన్నపిల్లవాడి జగత్తు 2-డైమెన్షనల్ రూపదృష్ట్యా, సౌండ్ దృష్ట్యా చిన్నపిల్లవాడి జగత్తులో సౌండ్స్ ఉంటాయి తప్ప వర్డ్స్ ఉండవు. ఎవేవో సౌండ్స్ ఉంటాయి బట్ నౌ నో వర్డ్స్. వర్డ్సే ఉండకపోతే అర్థం ఉండే ప్రసక్తే లేదు. అది చిన్నపిల్లవాడి జగత్తు. ఇప్పుడు ఆ జగత్తు మారాలి. ఎలా మారాలో తెలుసిన, 2-డైమెన్షనల్ అలా 3-డైమెన్షనల్ అవ్వాలి. తర్వాత ఆ సౌండ్స్కి వర్డ్ సెంటెన్స్ అండ్ మీనింగ్ ఆ స్ట్రక్చర్ అంతా డెవలప్ కావాలి. ఇట్ హ్యాపెన్స్. ఈ పని అవ్వడానికి 1 year 2 years 3 years పడుతుంది. అప్పుడు వాడికి జగత్తు మనకు కనపడినట్టుగా కనపడుతుంది. ఆ పిల్లవాడిలో కనుక మీరు దూరగలిగితే వాడు చూసే జగత్తు మీరు చూసే జగత్తులా ఉండదు, అండ్ దెన్ వాడు చూసే జగత్తు మీ జగత్తులాగా బయట ఉండదు. ఎందుకంటే 3 డైమెన్షన్స్ ఉండవు. బయట అంటే 3 డైమెన్షన్స్ వచ్చాయి, 3 డైమెన్షన్స్ ఉండవు, 2 డైమెన్షన్సే ఉంటాయి, అదంతా లోపలే ఉంటుంది. కాబట్టి బయట జగత్ అనేది నా అనుభవమునకు భిన్నంగా సపరేట్గా ఉన్నది అనేది మనకి చిన్నప్పటి నుంచి ఒక అలవాటుగా వచ్చిన ఒక ఫిక్సేషన్, మనస్సులో ఒక ఫిక్సేషన్ ఉంటుంది. అది అలవాటుగా వస్తుంది, హ్యాబిట్. ఆ హ్యాబిట్ ఎంత లోతుగా ఉంటుందంటే దాన్ని చెరిపివేయడానికి మీరు 25 సంవత్సరాలు వేదాంతం అధ్యయనం చేసినా సరిపడదు ఒకప్పుడు, అంత గట్టిగా ఉంటుంది ఆ ఫిక్సేషన్. ఎవడైతే ఆ ఫిక్సేషన్ని తిరస్కరించగలుగుతాడో, అది ఎలాగ తిరస్కరించడం, మీరు పెర్సివియరింగ్లీ అంటారు, అంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం రాత్రి అన్ని సందర్భముల యందు కూడా విడిచిపెట్టకుండగా పెద్ద ఆగ్రహంతో అంటే పట్టుదలతో మీరు నామరూపాలని నిరాకరించడం అభ్యాసం చేయాలి. నామరూప నిరాకరణాన్ని చేస్తూ ఉండాలి, పెద్ద పట్టుదలతో మీరు చేస్తూ ఉండాలి.
మీరు ఓవైపుని ఉపనిషత్తు అంటూ ఇంకోవైపు కామ్యకర్మానుష్ఠానం చేస్తున్నారు అంటే మీరు నామరూప నిరాకరణం చేస్తున్న దాఖలాలు ఏమీ లేవు. పైగా నామరూప నిరాకరణానికి విరుద్ధమైన ప్రవృత్తిలో మీరు ఉంటారు. ఎందుకంటే ఒక కామన అంటే అది నామరూపాత్మకంగా ఉంటుంది. ఆ కామన సిద్ధించడం కోసం అర్చించే దేవత నామరూపాత్మకం, చేసే కర్మ నామరూపాత్మకం, అంతా కూడా నామరూపముల కళ, నామరూపముల సమ్మేళనము, అదే కలయిక. సో అంతా కూడా కమాలు అంటారు, నామరూపముల యొక్క కమాల్ ప్లే. ఇట్ ఇస్ ఆల్ ద ప్లే ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. నేను స్వామికి ఉత్తరం రాశాను, ఆయన ఏదో నన్ను సలహా అడిగారు. నన్ను ఎందుకు అడగడం? నేను ఏదో నా దారిని లేకపోతూ ఉంటే సలహాకి నేనే దొరికేనా? నన్ను సలహా అడగడం, నన్ను సలహా అడిగేప్పుడు ఓ చిన్న ఓపెన్ మైండ్ పెట్టుకుని సలహా అడిగారని అనుకుంటాం కదా. సలహా అడిగారంటే చెప్పడం మన ధర్మము. వారు అడిగారంటే వారు ఆత్మరూపులే కదా. వారు సలహా అడిగారంటే వారి యొక్క అభీష్టాన్ని నెరవేర్చడము. అంటే ఏమిటి? మనం ఏం డబ్బు ఇవ్వాలా, ఏమి ఇవ్వాలి? వాచా ధర్మ మోవాహి, మంచి మాట ఒకటి అంటే వారు దాన్ని తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది కదా అని చెప్పి వారు సలహా అడిగారని నేను ప్రేమతోటి నాకుండే ఉత్సాహంతో నేను సలహా చెప్పాను. ఏమని చెప్పారంటే, మీరు ఈ నామరూపములను బలం చేసుకునేటువంటి ప్రయత్నం దిశలో మీరు అడుగు వేయవద్దు, ఆత్మవిచారానికి అది విరుద్ధము. లక్ష్యము ఆత్మవిచారము కనుక నామరూపముల దిశలో మీరు అడుగు వేయవద్దు అని నేను రాశాను. రాస్తే ఆయన ఎంత పొడు కోపం వచ్చింది, ఫిక్సేషన్ అంత గట్టిగా ఉంటుందో చూడండి. కాబట్టి ఇంత గట్టిగా మీరు నామరూపాలను పట్టుకుని ఉన్నట్లయితే, అన్ని ఫిక్సేషన్స్ పెట్టుకున్నట్లయితే మీకు సర్వాత్మభావము అనుభవమునకు వచ్చే ప్రసక్తియే లేదు. కానీ ఎప్పుడైతే ప్రవివిక్తో భవతి, ఆ విద్య నుంచి మీరు దూరం అవుతారో, అంటే ఆ విద్యను దూరంగా పెడతారో, అప్పుడు మీరు ఆ సమ్మి ఆత్మస్వరూపం కంటే భిన్నంగా ఏది ఉండనే ఉండదు. సర్వము ఆత్మ చైతన్యమునందే ప్రకాశిస్తోంది. ఈ జగత్తంతా కూడా ఆత్మ చైతన్యము అనే వెలుగులో ప్రకాశిస్తోంది తప్ప దీనికి వేరే అధిష్టానము లేదు. జగత్తుకు ఆశ్రయం ఏమిటంటే ఆత్మ చైతన్యమే ఆశ్రయం. సర్పానికి ఆశ్రయం ఏమిటి? రజ్జు జ్ఞానమే సర్పానికి ఆశ్రయం. జ్ఞానమునందే అధ్యాసన అంగీకరిస్తారు. రజ్జువుపై సర్పము అధ్యారోపము అంటే అది తార్కికుడు. రజ్జు జ్ఞానముపై సర్ప జ్ఞానము యొక్క అధ్యాస, దీన్ని జ్ఞానాధ్యాస అంటారు. ఇది వేదాంతులు. ఎందుకంటే జ్ఞానము కంటే భిన్నంగా ఏదీ లేనే లేదు. కాబట్టి ఆ విధంగా అజ్ఞానము చేతనే మీకు భేదము అనుభవానికి వస్తూ ఉన్నది. ఎప్పుడైతే మీరు అజ్ఞానాన్ని దూరంగా పెడతారో ఆత్మ సర్వాత్మభావము అంటే ఆత్మ తప్ప ఇతరము ఏదీ లేదు అనేటువంటి జ్ఞానము మీకు అనుభవానికి వస్తుంది. తదా సర్వేణ ఏకత్వమేవ అస్య భవతి. తతశ్చ జ్ఞానజ్ఞేయాది కారక విభాగే అసతి కుతః విశేష విజ్ఞాన ప్రాదుర్భావ కామో వా సంభవతి స్వాభావికే స్వరూపస్థే ఆత్మజ్యోతిషి. ఇది చాలా గంభీరమైన భాష్యం. జ్యోతిర్బ్రాహ్మణం పర్టికులర్లీ ఇంపార్టెంట్ ఇది. తత అందువలన ఎప్పుడైతే ఆత్మ చైతన్యము కంటే భిన్నముగా ఏదీ లేదని మీరు అన్నారో జ్ఞానము జ్ఞేయము అనే కారక విభాగం అంతా కూడా నశించిపోతూ ఉండదు. కారకములంటే మీరు జ్ఞానమును ఒక క్రియ అనుకోండి, జ్ఞానమును ఒక క్రియగా స్వీకరించారనుకోండి, తెలియట ఒక క్రియ, టు నో, అప్పుడు తెలియవాడు కర్త. సాధనము అంటే కన్ను, ప్రమాణము, తెలియబడేది కర్మ. చూడండి, కర్త కర్మ కారణము కూడా వచ్చాయి. సో ఇలాగంటి ఇంకా మిగతా కారకాలు కూడా యాడ్ అవుతాయి. ఇటువంటి కారకములు సపరేట్ సపరేట్గా ఉంటాయి, ఖండిత జ్ఞానం అది. సో అది ఉండనే ఉండదు. సర్వము ఆత్మ చైతన్యమే అని తెలుసుకున్న సందర్భంలో అటువంటి కారక విభాగమే ఉండదు. కారక విభాగం లేనప్పుడు విశేష విజ్ఞానం పుట్టదు, విశేష విజ్ఞానం పుట్టదు. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకునే సైలెంట్గా ఉన్నారనుకోండి, సైలెన్స్గా ఉండాలి. నేను సైలెన్స్గా ఉన్నప్పుడు చెప్తాను, నాట్ ది ఐడియా ఆఫ్ సైలెన్స్ అని చెప్తాను.
ఎందుకంటే ఐడియా ఆఫ్ సైలెన్స్లో ఉన్నారనుకోండి, అప్పుడు మీరు మీ చేత తెలియబడుతూ ఉండే ఐడియా ఆఫ్ సైలెన్స్ అనే భేదం వచ్చేసింది కదా. ఇట్ ఈస్ నాట్ ది ఐడియా ఆఫ్ సైలెన్స్, జస్ట్ సైలెన్స్ అని చెప్తారు. తర్వాత మీరు అన్ని ఆలోచనలను విడిచిపెట్టి మీ స్వరూపమునందు మీరు ఉండండి అని చెప్తారు. మెడిటేషన్లో చెప్తూ ఉంటారు ఇవన్నీ, వాళ్ళు వాళ్ళ స్వరూపంలో ఉంటారు. అప్పుడు నేను హెచ్చరిక చేస్తాను, మీ స్వరూపమును మీరు తెలుసుకునే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం, అబ్బో ఇదేదో బాగుందే అని తెలుసుకునే ప్రయత్నం మీరు చేశారంటే మీరు ద్వైతాన్ని సృష్టించిన వారు అవుతారు. అది అదర్ అయిపోతుంది, ఇట్ బికమ్స్ ది అదర్. కాబట్టి మీరు ఏకత్వంలో అంటే శుద్ధ చైతన్య స్వరూపంగా ఉన్నప్పుడు విశేష విజ్ఞానం పుట్టనే పుట్టదు, విశేష విజ్ఞాన ప్రాదుర్భావం ఉండదు. విశేష విజ్ఞానం లేని చోట కామన్ ఎక్కడి నుంచి వస్తుందండి? కామన్ కావాలంటే విశేష విజ్ఞానం ఉండాలి. విశేష విజ్ఞానం లేకపోతే ఏమున్నట్టు? ఆత్మజ్యోతిషి, మీ స్వాభావికే అంటే సహజ సిద్ధమైన ఆత్మచైతన్యము, ఆ వెలుగు, జ్ఞానము అనే వెలుగు మాత్రమే ఉన్నది. మీరు ఆ విధంగా స్వరూపమునందు నిలిచి ఉన్నారు. స్వరూపస్థే సతి సతిసప్తమి, మీరు అలా ఉంటూ ఉంటే విశేష విజ్ఞానమే పుట్టదు. విశేష విజ్ఞానమే లేకపోతే కామోవా కుతస్సంభవతి, కామన కోరిక మాత్రం ఎక్కడి నుంచి పుడుతుందండి? కోరిక మాత్రం ఎక్కడి నుంచి పుడుతుంది? ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు, వాడి దగ్గర ఇంత డబ్బు మూట పెట్టారనుకోండి, వాడికి కోరిక పుడుతుందా? పుట్టనే పుట్టడు. ఎందుకని? విశేష విజ్ఞానం లేదు. ఇప్పుడు పిల్లవాడికి $100 నోటు చాక్లెట్ ఇస్తే వాడు ఏం తీసుకుంటాడు? చాక్లెట్ తీసుకుంటాడు. $100 నోటు మీరు చాక్లెట్ వెనక్కి పెట్టి $100 నోటు పుష్ చేశారనుకోండి, వాడు అది తీసుకుని పక్కన పారేసి చాక్లెట్లు అమ్ముతాడు. ఎందుకంటే విశేష విజ్ఞానం ఉంటేనే కామన్ పుడుతుంది. వాడికి చాక్లెట్ విషయంలో విశేష విజ్ఞానం ఉంది, అది వాళ్ళ అమ్మగారే నేర్పారు. పిల్లలకి చాక్లెట్ని తల్లులు నేర్పుతారు, ఇంకా వాడు ఆ చాక్లెట్ని పట్టుకుని మీరు తల్లులు, నేను కొంతమంది తల్లుల్ని ఎరుగుదు, వాళ్ళు ఏం చేస్తారంటే చాక్లెట్ ఇవ్వరు, యాపిల్ ముక్క కోసిస్తారు. వాడు ఏదైనా కావాలని ఏడిచినప్పుడు యాపిల్ ముక్క కోసిస్తారు, అంటే పైన ఉన్నటువంటి ఆ స్కిన్ తీసేసి ఇవ్వాలి. యాపిల్ ముక్క కోసిస్తే వాడు యాపిల్ ముక్కని పట్టుకుని కొద్దిగా హీ విల్ ఫైట్ విత్ ఇట్ ఫర్ ఎ వైల్, పళ్ళు కొద్దిగా ఉంటాయి, దాంతో కుస్తీ పడతాడు. కుస్తీ పడితే ఒక రసం వాడికి అనుభవానికి వస్తుంది, దట్ బికమ్స్ ది హ్యాబిట్. అలా కాకుండా మీరు ఏడిచినప్పుడల్లా చాక్లెట్ వాడు ముఖాన్ని బాధిస్తూ ఉంటే వాడు పెద్దవాడయ్యాక చాక్లెట్లే తింటాడు. చాక్లెట్లు తింటే ఏమవుతుంది? దేహానికి అనారోగ్యం, మనస్సుకు అనారోగ్యం. చాక్లెట్ ఏం చేస్తుందంటే రజోగుణాన్ని బాగా పెంచి పోషిస్తుంది. వెరాజ్ యాపిల్ అది పుష్టి, దేహానికి ఆరోగ్యం, మనస్సుకు ఆరోగ్యం. ఎందుకంటే పండు సత్వగుణాన్ని పోషిస్తుంది, అది సత్వగుణాహారంలో పడింది పండు. చాక్లెట్ రజోగుణంలోనూ తమోగుణంలోనూ పడింది. కాబట్టి పిల్లల్ని పెంచి వాళ్ళు కూడా కొంచెం ఒక్క పిసరు వేదాంతం యొక్క జ్ఞానం ఉండాలి. ఊరికే కనేయడం పెంచేస్తున్నామని చెప్పేసి అహంకారం పెట్టుకోవడం పనికి రాదు ఫస్ట్. కాబట్టి కామన ఉండాలంటే విశేష విజ్ఞానం ఉండాలి. వీడికి విశేష విజ్ఞానం ఉండదు. ఒకవేళ ఇటువంటి చూస్తున్నప్పుడు విశేష విజ్ఞానం కలిగినా అది మిథ్యా అని తెలుస్తూ ఉంటుందండి, అది సత్యం కాదని తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భంలో కామన ఎక్కడి నుంచి వస్తుందండి? అసలు కామోవా కుతస్సంభవతి, ఎక్కడి నుంచి పుడుతుంది కామన అనేది? అంటే కామన పుట్టదు అని అభిప్రాయం. యస్మాదేవం సర్వైకత్వమేవ అస్య రూపం అతః. కాబట్టి ఏం తెలిసాము? ఈ దీని యొక్క స్వరూపము సర్వాత్మభావమే. కాబట్టి ఇప్పుడు మీకు రహస్యం చెప్తా. ఇప్పుడు ఓ పండితుడు ఉన్నాడు అనుకోండి, శాస్త్రం చదువుకున్నవాడు, వాడికి ఇంకో శాస్త్ర పండితుడిని చూస్తే అసూయ పుడుతుంది. ఎందుకని? భేదబుద్ధి కారణంగా. మీరు సర్వాత్మభావం అనేదాని ఆ జీనియస్ మీరు పట్టుకున్నారనుకోండి, అప్పుడు ఇంకొక పండితుడిని చూస్తే సంతోషం కలుగుతుంది, అసూయ పుట్టదు. ఎందుకు సంతోషం ఎందుకు కలుగుతుంది? వాడు అనాత్మ కాదండి, వాడి పాండిత్యం అనాత్మ కాదు, మన స్వరూపంలో భాగమేది.
ఎక్కడ ఎవడికి పాణిని బాగా వచ్చినా మనకు వచ్చినట్టే, ఎక్కడ ఎవడికి సత్కారం జరిగినా అది మనకి జరిగినట్టే. కాబట్టి ఇతరులకు ఎవరికైనా సత్కారం జరిగితే, అంటే యోగ్యుడికి సత్కారం జరిగితే, ఇప్పుడు అయోగ్యుడికి సత్కారం చేశారనుకోండి, అది సమాజానికి నష్టం కలుగుతుంది. దానివల్ల ఇప్పుడు పెద్ద పెద్ద గోల ఒకటి నడుస్తుంది. ఏమిటంటే ఈ టాపర్స్ అంటారు, ఐఐటీలోనూ దాని మొత్తం దేశం మొత్తం మీద టాపర్స్ అంటే టాప్ మోస్ట్ మార్క్స్ వచ్చి హయ్యెస్ట్ పొజిషన్స్లోకి వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరో 25-30 ఉన్నారు. దీంట్లో 5 బీహార్ నుంచి ఉన్నారు. ఈ బీహార్ వాళ్ళ 5 వాళ్ళు మామూలుగా మాట వరుసగా అడిగారు, ఎరా 11-19 ఎంతని అడిగారు. వాళ్ళకి జాతకాలు ఇస్తారు చెప్పడం. టాపర్స్ మరి ఎలా ఉండాలి, ఇంటర్మీడియట్ లెవెల్లో టాపర్స్ అంటే వాళ్ళు ఏది ఎదిగినా కూడా చక్కచక్క చెప్పిట్లా ఉండాలి. వీళ్ళు దద్దమ్మలు, వీళ్ళకి ఏమీ తెలియదు. ఎక్కడ టాపర్స్రా అని చెప్పేసి వాళ్ళు కొంచెం దాని లోతుల్లోకి వెళ్తే, వాళ్ళు టాపర్స్ కాదు, ఒక్కొక్కడు 50,000 రూపాయలు లంచం ఇచ్చి టాపర్స్ సర్టిఫికేట్లు తెచ్చుకొచ్చారు. వీళ్ళు టాపర్స్ కాదు. ఇండియన్ సొసైటీ ఈజ్ ఏ థరలీ కరప్ట్ సొసైటీ. నరేంద్ర మోడీ, మనకు ఒక నరేంద్ర మోడీ చాలడం, మనకు ఒక అరడజన్ నరేంద్ర మోడీలు ఉండాలి, లేదా అరడజన్ ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ గారు నెగ్గాలి. అరడజన్ నరేంద్ర మోడీలు ఉండరు కాబట్టి ఆయనే ఒక ఏడాది తర్వాత, ఒక 5 ఇయర్స్ ఆయనే నెగ్గుకుంటూ పోతే ఎప్పటికైనా ఈ కరప్షన్ ఒక పొలిక్కి రావాలి. ఆయన చెప్పారు 1,45,000 రేషన్ కార్డులు ఫర్జీ అంటే ఫోర్జ్డ్ ఎక్కడో తెలిసిన హర్యానాలో 1,45,000 రేషన్ కార్డులు ఫోర్జరీ అనే బోగస్ కార్డులు అవన్నీ తీసేశారు. ఇప్పుడు తీసేసేప్పటికీ ఎంత లాభం వచ్చిందో, ప్రభుత్వానికి ఎంత లాభం వచ్చిందో ఆయన మొన్న దుబాయ్లోనే కూడా చెప్పారు ఈ మాట. ఈ మాట ఇండియాలో చెప్తే వీళ్ళందరూ మట్టి వేస్తారు. అధ్యత ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడే చెప్తున్నారు. ఆయన ఇండియాలో చెప్పడం, ఇండియాలో ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన ఏమైనా అభిప్రాయం చెప్పాలంటే విదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇండియన్ కమ్యూనిటీని ఉద్దేశించి చెప్తారు. అక్కడ ఉండే ప్రభుత్వంతో చెప్పరు, అక్కడ ఉండే ఇండియన్ కమ్యూనిటీకి చెప్తారు. ఎందుకంటే దాన్ని లిటిల్ ఇండియా అంటారు, ఇట్స్ ఎ స్మాల్ ఇండియా, కాబట్టి వాళ్ళతో చెప్పచ్చు. కాబట్టి ఈ టాపర్స్కి ఆ విధంగా మీకు మంచి టాప్ పొజిషన్ ఇచ్చేసి కూర్చోబెట్టారనుకోండి, దాంతో కష్టపడి చదువుకునే వాళ్ళకి ఎంత నిరుత్సాహం కలుగుతుంది చెప్పండి. అసలు ఆ సిస్టమే కరప్ట్ అయిపోతుంది. అలా అవ్వకూడదు. అయోగ్యుడికి సత్కారం జరిగితే సంతోషం కలగదు, యోగ్యుడికి సత్కారం చేస్తే ఎస్ మహానందం కలుగుతుంది, అసూయ కలగదు, ఆనందం కలుగుతుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ సర్వాత్మభావ. ఇప్పుడు మీరు పిల్లాడు వస్తాడు, వాడు ఏదో ముఖజీవులు కాదుకుంటూ ఉంటాడు. ఈ పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏమంత పెద్ద శుభ్రంగా ఏమి ఉండరు. కానీ వాడి చేతికి మీరు ఏదైనా పండు ఇచ్చారనుకోండి, వాడి కళ్ళల్లో ఒక ఆనందం కనపడుతుంది. కలి ఆ ఆనందం చూసిన వెంటనే మీకే ఏదో కొండెక్కినంత ఆనందం మీకే కలుగుతుంది. దానివల్ల వాడికి ఏం కలిగిందో అది వేరే సంగతి, మనకే కలుగుతుంది. సర్వాత్మభావం అనేది మీ దృష్టిని మార్చి పారేస్తుంది. అప్పుడు మీకు ఏమవుతుందంటే, నాకు ఇది ఉంటే బాగుండును, అది ఉంటే బాగుండును అనిపించదు. ఎవడైనా కారులో వెళ్తున్న వాడిని చూస్తే సంతోషంగా అనిపిస్తుంది తప్ప అసూయ అనిపించదు. ఆ కారు లాంటి కారు మనకు ఉండాలి అని కూడా అనిపించదు. సర్వాత్మభావంలో ఉండే విశిష్టత ఆ స్థితిని ఈ మంత్రం చెప్తూ ఉంది. ఏమని అత ఇందువలన తద్వా అస్యై తదాప్త కామం తద్వై అస్య ఆత్మనః స్వయం జ్యోతిస్వభావస్య ఏతద్రూపం ఆప్తకామం. సో అస్య అంటే ఆత్మనః, ఈ ఆత్మ యొక్క. ఈ ఆత్మ అంటే ఎటువంటి ఆత్మ అండి? స్వయం జ్యోతిస్వభావస్య. పైన చెప్పాం స్వయం ప్రకాశము అసంగము అని రెండే చెప్పాం. ఆ స్వయం జ్యోతిస్వభావాన్ని ఉటంకించి స్వయం ప్రకాశమైన స్వరూపము, ఆత్మస్వరూపము స్వయం ప్రకాశము, అటువంటి ఆత్మస్వరూపము యొక్క ఈ రూపము అంటే ఆత్మ, ఈ ధర్మము. ఏమిటా ధర్మము? ఆప్తకామం. అది స్వయం ప్రకాశ ఆత్మ చైతన్యం యొక్క
ధర్మము ఆప్తకామం. ఏమిటి ఆప్తకామం అంటే, యస్మాత్ సమస్తమేతత్ తస్మాత్ ఆప్తా కామాః అస్మిన్ రూపే తదిదం ఆప్తకామం. అది ఇప్పుడు ఒక టూరిస్ట్ అయిన ఒక ఆయన ఉన్నాడు, టూరిజం అనే ఒక పద్ధతిగా పెట్టుకుని చేస్తూ ఉంటారు అలాగా. ఇండియాలో ఈ ధోరణి తక్కువ. ఇండియాలో టూరిజం అంటే పిల్గ్రిమేజే, మీకు ఇండియాలో కనపడతారు, జ్యోతిర్లింగములన్నింటినీ చూడవలేను అని మీకు కనపడతారు అలాంటి వాళ్ళు. నేను 12 జ్యోతిర్లింగాలను చూసేశాను అని వాళ్ళు లెక్క రాసుకుంటారు. 12 రాసుకుని 12 చూశాను. నేను ఒక ఆయన ఎరుగుతాను, 52 శక్తిపీఠములను చూడాలి అని ఆయన పెట్టుకున్నారు. 52 శక్తిపీఠాలు ఉన్నాయి, దాని వెనకాల ఒక పురాణ గాథ కలదు. ఆ పురాణ గాథ ఏమీ బాగుండదు, సందర్భంగా ఏమీ ఉండదు. ఆ శక్తిని ఎవడో బాంబు పెట్టి పేలు చేస్తే 52 మాంస ముక్కలు 52 చోట్ల పడ్డాయనేది అలా ఉంటుందా? అలా ఉంటుందా? అలా ముక్కలు మాంస ముక్కలు పడ్డ చోట అలా పీఠం ఒకటి ఏర్పడింది అన్నట్టుగా, వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇట్ ఈస్? ఇట్స్ ఎ సిల్లీ స్టోరీ, బాగుండదు. బట్ ఆ స్టోరీ బేసిస్ మీద 52 శక్తిపీఠాలు, అవి వీళ్ళు లిస్ట్ ఉంది. ఆ లిస్టు ప్రకారం కామాఖ్య అస్సాంలో మొదలవుతుంది. అలా మొత్తం దేశంలో ఉండే శక్తిపీఠాలన్నీ చూస్తే 51 దగ్గర అవుతుంది. 52వది ఢాకా వెళ్ళాలి. ఢాకినీశ్వరి దేవాలయం ఉంది ఢాకిని. అంతా బ్లాక్ మ్యాజిక్ సంబంధం, అంటే తంత్రం. కామాఖ్య అన్న తంత్రమే ఢాకిని, షాకిని, ఢాకిని, ఇదంతా కూడా మీకు బెంగాల్, అక్కడ ఒరిస్సా బెంగాల్ దట్ ఈస్ ది బెల్ట్. నో సర్ప్రైజ్ దట్ యు హ్యావ్ ఢాకిని ఇన్ ఢాకా. అక్కడికి వెళ్ళాలి, దట్ ఈస్ ఢాకా. అక్కడికి వెళ్ళి ఏదో వ్యవసాయంతో సంపాదించవచ్చు, ఏం పెద్ద విషయం ఏం కాదు. కొంచెం దాన్ని వెంటబడాల్సి ఉంటుంది. వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళకి పాస్పోర్ట్ పంపించి వాళ్ళకి ఏదో ఫీజు ఉంటుంది, అది కట్టినట్లయితే వాళ్ళు వీసా స్టాంప్ వేసి పంపిస్తారు. ఆన్ అరైవల్ వీసా ఉందో లేదో కూడా నాకు తెలియదు, బహుశా ఉండొచ్చు. మొత్తానికి ఢాకాలో దిగి ఆ దేవాలయానికి వెళ్ళి రావచ్చు, అక్కడికి 52 అవుతాయి. అలా పెట్టుకుంటారు కొంతమంది. ఇంకో కొంతమంది చార్ ధామ్, ఇంకో కొంతమంది కైలాస్ పర్వతానికి 3 వెళ్ళి రావాలి. సరే, అయ్యప్పకి 18, వెంకటేశ్వర స్వామికి ప్రతి ఏడాది. ఈ రకంగా ఇండియాలో తిరగడం అంతా కూడా పిల్గ్రిమేజ్ రిలేటెడ్ ఉంటుంది. మీరు అమెరికా యూరప్ వెళ్ళారంటే వాళ్ళ తిరగడం అంతా కూడా టూరిస్ట్ దృష్టి. అంటే ఫిజికల్ బ్యూటీ అండ్ వండర్, అది టూరిజం. టూరిజం యొక్క సైకాలజీ ఏమిటంటే దాంట్లో దేవుడు దెయ్యం ఏమి ఉండదు, ఫిజికల్ బ్యూటీ అండ్ వండర్. వండర్ అంటే ఆశ్చర్యంగా ఉండాలి, ఫిజికల్ బ్యూటీ ఉండాలి. వాళ్ళకి పుస్తకాలు ఉంటాయి, మనకి జ్యోతిర్లింగాలు ద్వాదశ పీఠాలు అంటే ఈ పుస్తకాలు ఉన్నట్టుగానే వాళ్ళకి కూడా పుస్తకాలు ఉంటాయి. నేను చూసాను ఆ పుస్తకాలు. వాడు పుస్తకం కొనుక్కుంటాడు, 100 గ్రేట్ ప్లేసెస్ ఆఫ్ ది వరల్డ్ అనే ఒక పుస్తకం ఉంది, అది కొనుక్కుంటాడు. కొనుక్కుని టిక్ మార్క్ పెట్టుకుంటూ ఉంటాడు, ఇది చూశాను ఇది చూశాను అని మిగతావి చూసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ రకంగా వాళ్ళు చూస్తూ ఉంటారు. నేను అటువంటి దానికి వాళ్ళ ఇంటికి భిక్షకు వెళ్ళాను. ఇంకా భిక్ష పెండింగ్, అంటే ఇంకా నన్ను చూసి పోపు వేయటం ఏదో అలా ఉండొచ్చు, ఇంకా టైం అవ్వలేదు. ఈ లోపల సత్సంగం ఉండొచ్చు, కానీ కొంతమందికి సత్సంగం అలవాటు ఉండదు. ఐ డోంట్ హ్యావ్ దట్ సై దట్ థింకింగ్ ఉండదు. సత్సంగం ఏమిటి, ఆయన చెప్పడం మనం వెళ్ళడం ఏమిటి, మనం భోజనం పెట్టడం ఆయన తినడం వెళ్ళిపోవడమే అనే ఫీలింగ్లో ఉంటారు, విచ్ ఇస్ ఫైన్ విత్ మీ. ఇప్పుడు నాకేమీ సత్సంగం లేదని బెంగ ఏమీ లేదు, నా కంఠాయన ఉంటే అద్భుతంగా ఏం లేదు. కాబట్టి సత్సంగం లేదు, ఇంకా భోజనం తయారు కాలేదు. అక్కడ ఈ పుస్తకం ఉంది, ఏదైనా ప్రింటెడ్ వర్డ్ ఉంటే దాన్ని చదివేయాలి అని నాకు వ్రతం ఒకటి ఉంది చిన్నప్పటి నుంచి. అంచేత నేను ఆ పుస్తకాన్ని చదవడం ప్రారంభించాను. నేను స్పీడ్ రీడర్ని, టక చదివేసేస్తూ ఉండడం. దాంట్లో 100 ఉన్నాయి, 100లో ఆయన 27, 28 చూశారు. నేను ఆ పుస్తకాన్ని చదవడం చూసి ఆయన మాతో చెప్పారు, ఇంకో 2-3 ఈ ఏడాది ప్లాన్ చేస్తున్నామండి, ఆ 100 చదవాలి అని మా యొక్క లక్ష్యం. నన్ను అడిగారు, మీరు చూశారా? ఏవో కొన్ని చూశానండి, బట్ నాట్ యాజ్ ఎ టూరిస్ట్ అని చెప్పాను. మీకు చూడాలనే ఉత్సాహం ఉంటుందా అని అడిగారు. అంటే నేను అన్నాను, అన్నీ పంచభూతాలు ఏమండి, పర్టికులర్గా అలా ఉత్సాహం ఏమీ ఉండదు అని చెప్పాను.
అంటే ఇప్పుడు మీరు ఈజిప్ట్ వెళ్ళారనుకోండి, అక్కడ నైల్ ఉన్నది, పిరమిడ్లు ఉంటాయి, పంచభూతాలేనా? పంచభూతాలే కదా. సపోజ్ మీరు జోర్డాన్ వెళ్ళారనుకోండి, పెట్రా అని ఒకటి ఉంటుంది, అక్కడ చాలా విశిష్టమైనటువంటి ప్రాచీన చిహ్నములు అవి ఉంటాయి, కానీ మళ్ళీ స్టిల్ పంచభూతాలే. అమెరికా వెళ్ళారనుకోండి, ఎక్కడ చూసినా పంచభూతాలు. ఎక్కడికి వెళ్ళినా చైనా వెళ్ళారనుకోండి, పంచభూతాలే ఉంటాయి, ఉండుంటాయి. మరేమైనా ఇంకా ఏమైనా పంచభూతాలు కాకుండా డిఫరెంట్ ఉన్నాయేమో నేను ఎరగను. నేను జోర్డాన్ వెళ్ళాను, పంచభూతాలే కనపడ్డాయి. ఈజిప్ట్లోనూ పంచభూతాలే, ఎక్కడికి వెళ్ళినా పంచభూతాలే. ఈ ధోరణి పట్టిందనుకోండి, అంత పంచభూతాలు అనే ధోరణి పట్టిందనుకోండి, పడితే ఏమవుతుంది? మీకు ఎక్కడికో వెళ్ళాలి అనేటువంటి కామన లేకుండా టూరిజం అనేది అవతలకి పోతుంది. టూరిజం ఇన్స్టింక్ట్ ఆ డిజైర్ ఇంకా 52 శక్తి పెట్టాలి, అంతా ఒకటే పరమేశ్వరుని యొక్క శక్తి. సూర్యుడు ఒక శక్తి, చంద్రుడు ఒక శక్తి, ప్రశ్నోపనిషత్తులో ఇవన్నీ విస్తారంగా చెప్తారు. వాయువు ఒక శక్తి, మూడో ప్రశ్నలో వస్తాయి ఇవన్నీ. ఇవన్నీ శక్తులే, ఇవన్నీ ఇవన్నీ ఇంకా వేరే శక్తిపీఠం అనేది ఇవన్నీ. ఇప్పుడు వాయువు శక్తి కాదు, వర్షము ఒక శక్తి, గాలి, తర్వాత చెట్టు చేపలు అవి చక్కగా పళ్ళు ఫలాలు ఇస్తూ ఉంటాయి, వాటిని సృష్టిస్తూ ఉంటాయి, అదంతా కూడా ఒక మహాశక్తి. మన దేహంలో ఆ శక్తి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే ఒక శక్తి ఉండబట్టే మాట్లాడుతున్నాను కదా. కాబట్టి దీనికోసం శక్తిపీఠాలంటే పరుగులు ఏం చేస్తాం? ఎక్కడ ఎక్కడ చూసినా ఈశ్వరుడే అనే సర్వాత్మభావంలో ఉన్నట్లయితే ఈ టూరిజం ఏమవుతుంది, ఈ పిల్గ్రిమేజ్ ఏమవుతుంది? కాబట్టి ఎప్పుడైతే సర్వాత్మభావంలో వీడు చేరతాడో వీడి కామనలన్నీ కూడా చెరిగిపోతాయి. మీకు రెండు దృష్టాంతాలు చెప్పాను, పిల్గ్రిమేజ్ రిలేటెడ్ డిజైర్, టూరిజం రిలేటెడ్ డిజైర్. అన్ని డిజైర్స్ పోతాయి. తర్వాత మనకి కడుపు నిండా భోజనం కావాలి అనే డిజైర్ ఉండదు, దేహధారణకు ఉంటే సరిపడుతుంది. ఎందుకో తెలుసునా? ఎవడో ఒకళ్ళు చక్కగా కడుపు నిండా భోజనం చేసి ఎంజాయ్ చేసి వాళ్ళు ఉంటారు, కనపడుతూనే ఉంటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తే మనం ఎంజాయ్ చేసినట్టే. ఎంజాయ్మెంట్ వేరే వర్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ అవర్ ఓన్ ఎంజాయ్మెంట్. మరైతే ఇంకా మీరు భోజనం మానేయచ్చు కదంటే మానేయచ్చు, అదేం పెద్ద విషయం ఏం కాదు. కానీ దేహం అనేది ఒకటి నిలబడాలి కదా, దేహాన్ని నాశనం చేయకూడదు. అదొక ఇన్స్ట్రుమెంట్, మనకు అప్పచెప్పిన ఇన్స్ట్రుమెంట్. మనం మళ్ళీ భద్రంగా దాన్ని యూస్ చేసి సమయంలో యూస్ చేసేసి తర్వాత దాని పని అయిన తర్వాత దాన్ని విడిచిపెట్టి అవతలిపోవాలి తప్ప, అది యూస్ఫుల్గా ఉన్నప్పుడు విడిచిపెట్టడానికి వీల్లేదు. కాబట్టి దానికి ఏదో ఇంత తిండి పారేస్తూ ఉండడం. సో ఈ విధంగా కామన అనేది చెరిగిపోతుంది. మీరు పరిగెట్టుకుని నీకు కామనలు ఉండద్దు, ఇంకే పైన కామనలు ఏం పెట్టుకోవద్దు అని ఒక మ్యాండేటు, మీరు ఆ మ్యాండేట్ని అనుభవానికి తెచ్చుకోవటం. సో అలా ఏ ఉండదు. ఇప్పుడు అయ్యప్ప భక్తులు ఉంటారు, ఈ 40 రోజులు నేను ఏ కోరికలు పెట్టుకోను, ఏ ఇది తినాలి అది తినాలని ఇచ్చ పెట్టుకోను, ఏ సుఖాన్ని కోరుకోను అని వాడు వ్రతం కింద పెట్టుకుంటాడు, లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఒకటే రెండు డౌన్వర్డ్ క్యాల్కులేషన్. నేను ఒక వేదాంత క్లాస్కి వెళ్ళాను, మామూలుగా అటుకేసి వెళ్ళాను, ఆ క్లాస్లో కూర్చున్నాను. ఎవరో వేదాంతం పెద్ద ఆయన ఎవరో చెప్తున్నారు. ఆ బోర్డు మీద శ్రీ గణేశాయ నమః, ఏవో నమస్కారాలు అవి రాసి పెట్టి, ఏవో శ్లోకాలు అవి రాశారు. ఏదో బోర్డు ఉంటే ఈ సంస్కృతం వచ్చిన వాళ్ళు ఏదో శ్లోకం ఒకటి రాసి పెడతారు అక్కడ, పూజ ఓకే. అక్కడ ఓ నెంబర్ ఉంది, 39 అని పెద్ద నెంబర్ ఉంది, ఏదో నెంబర్ ఏమో అనుకుంటుంది. నేను అక్కడే ఉన్నాను, మొన్నటి మళ్ళీ వెళ్ళా, 38. నాకు డౌట్ వచ్చింది, ఏదో డౌన్వర్డ్ నెంబర్ అయి ఉంటుంది, ఏమిటంటే నా నెంబర్ అడిగాను. అంటే ఈ వేదాంత అధ్యయనం అన్నది 39 రోజుల్లో పూర్తి అయిపోతుంది, అక్కడికి క్లోజ్ అని చెప్పారు వాళ్ళు. కాబట్టి సో ది పాయింట్ ఈజ్, ఆ 39 రోజులు మేము ఇంకే మిగతా చోట్ల ఎక్కడ చిల్లర తిరుగుళ్ళు అవి ఏం పెట్టుకోకుండా పాఠాలు వింటాము. ఇంకా ఆ తర్వాత ఏం చేస్తాం? ఇంకా తర్వాత ఇంకా వేదాంతం కాదు, ఇంక వెళ్ళి లోకం మీద పడతాం. అలాగా ఈ అయ్యప్ప భక్తులు 40 అని పెట్టుకుని 40 అని వాడి మీద రాసుకున్నాం. మొన్నటి పొద్దున్నే వచ్చి 39, అలా వచ్చి 1. మొన్నటి 0 రాసేందుకు వీడు ఉండడు అక్కడ, హీజ్ ఎల్స్వేర్ డూయింగ్ మెనీ మెనీ థింగ్స్.
అలా ఉంటాయి. ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్. దీంట్లో మ్యాండేట్ ఏమీ లేదు. మీ స్వరూపమే స్వరూపమునందే కామన అనేది పుట్టనే పుట్టదు. అది ఆప్తకామ. యస్యహి అన్యత్వేన ప్రవిభక్త కామ తద్ అనాప్తకామం భవతి. యథా జాగరితావస్థాయాః దేవదత్తాది రూపం. అప్పుడప్పుడు సింపుల్గా ఉన్నట్టు అనిపించినా కొన్ని సందేహం కలుగుతుంది. ఇక్కడ తెలుగులో దీనికి భిన్నంగా అంటే పైన చెప్పిన ఆప్తకామానికి భిన్నంగా ఓకే పరిచ్ఛిన్నం వ్యక్తికి అంటే అల్పమైన వ్యక్తికి తాను దేహము అని పరిచ్ఛిన్నంగా అజ్ఞానంలో ఉండే వ్యక్తి ఉంటాడు వాడికి భోగ్య విషయము తనకంటే భిన్నముగా విడిపోయి ఉండును. అదే కదా యస్యహి అన్యత్వేన ప్రవిభక్త కామ. కామ అంటే కోరిక కాదు, కోరబడే వస్తువు. కామ్యతే ఇది కామ, కోరబడే విషయం అంటే భోగ్య విషయం. భోగ్య తాను ఇక్కడ ఉంటాడు, భోగ్య విషయము తనకంటే భిన్నంగా తనకంటే విడిపోయి తనకు దూరంగా ఉంటుంది. అది సమస్య. ఎప్పుడైతే భోగ్య విషయము తనకంటే భిన్నంగా విడిపోయి ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి ఆప్తకాముడు కాడు. ఎందుకంటే కామనలన్నీ బయట ఉంటుంటే తనకంటే దూరంగా ఉంటే వీడు ఆప్తకాముడు ఎలా అవుతాడు? వీడు అనాప్తకాముడుగానే ఉండిపోతాడు. తత్ అనాప్తకామం భవతి. సో వాడు ఆప్తకాముడు కాడు. ఆ అవస్థ ఆప్తకామము అని చెప్పే అవస్థ అవదు. ఇక లైక్ వాట్ దేవదత్తుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడి రూపం ఏమిటి? ఆప్తకామ అనే రూపమా అనాప్తకామ అనే రూపమా? అనాప్తకామ అనే రూపమే. దాన్ని నేను జాగ్రత్త అవస్థ ఉందని దేవదత్తుడు సుబ్బయ్య మొదలైన వ్యక్తులే ఈ స్థితికి దృష్టాంతము. వాళ్ళు ఆప్తకాములుగా మీకేం కనపడరు, అనాప్తకాములుగానే ఉంటారు. ఎందుకంటే సర్వాత్మభావం అనేది వాళ్ళు ఎరుగరు కనుక. నతు ఇదం తథా కుతశ్చిత్ ప్రవిభజ్యతే. ఈ రూపం ఇక్కడ రూపం ఆప్తకామం రూపం అనాప్తకామం రూపం. ఈ రూపము అంటే ఈ ఆత్మ యొక్క ఈ స్వరూపము ఏదైతే కలదో ఇది దేని నుండి విడిపోయి ఉండదు. సర్వమును తన యందే కలిగి ఉంటుంది. దేనికంటే భిన్నముగా సపరేట్గా ఉండదు. అత తదాప్తకామం భవతి. సో ఆ సర్వాత్మభావమనే ఆత్మ యొక్క రూపము ఆప్తకామమనే రూపము ఆప్తకామ రూపము అగుము. సరిపడిందండి అది. మంచిది. యథా జాగ్రత్తావస్థాయా దేవదత్తాది రూపం. మీరు జాగ్రత్త అవస్థలో అందరూ అజ్ఞానులుగానే ఉన్నప్పుడు దేవదత్తులు వేరు, సుబ్బన్న వేరు, మల్లయ్య వేరు, ఎవళ్ళవాళ్ళు అందరికీ ఎవేవో కోరికలు ఉంటాయి. ఈ కోరికలు నా కోరిక వాడు తీర్చేడని వీడు తీర్చలేదని రాగము ద్వేషము ఇవన్నీ కూడా అనాప్తకామం రూపం. ఆత్మన అనాప్తకామం రూపం అజ్ఞానం వల్ల. అలా కాకుండా ఆప్తకామం రూపం ఆత్మస్వరూపాన్ని యొక్క రూపము యథార్థమైన రూపము ఆప్తకామం. ఓకే, రూపం అనేదానికి విశేషణాలు ఇవన్నీ. అంతకుముందు మీరు మంత్రంలో తద్వా అస్యైతదతిఛంద అపహత పాత్మాభయగుం రూపం అనుంది కదా. రూపం అస్య రూపం ఈ ఆత్మ యొక్క రూపము. ఎటువంటి రూపము? ఆప్తకామం రూపం. తర్వాత మంత్రం ఇంకా ఆ రూపాన్నే చెప్తున్నారు. ఆత్మకామం అకామం రూపం శోకాంతరం. అజ్ఞానము కలిగినప్పుడు ఆత్మ యొక్క ఏ రూపము కలదో ఆ రూపము ఏ విధంగా మనకు అనుభవానికి వస్తుంది అంటే ఆప్తకామం చూసినాము. ఆత్మకామం అనే అది ఆ రూపాన్ని ఆత్మకామం అండ్ దెన్ అకామం. ఏమండి, నేను కోరదగ్గది ఏదీ లేదు. ఏవి ఏవి కోరదగ్గవియో అవన్నీ నేను పొందియే ఉన్నాను అన్నాడు అనుకోండి. అంటే ఇప్పుడు వీడి కోరిక ఆ కామన అనే ఫోకస్
బాహ్య వస్తువుల నుండి వెనుకు లాగబడి అంటే ఉపసంహరించబడి దేని మీద ప్రసరించిందన్నమాట, తన స్వరూపం మీద ప్రసరించింది. కాబట్టి ఏమైపోయింది, భోగ్య విషయముల కామన అనే రూపం పోయి ఆత్మకామ ఆత్మకామం తన స్వరూపమునందు మాత్రమే ద రే ఆఫ్ డిజైర్ ఆ డిజైర్ అనే కిరణము స్వరూపం మందు మాత్రమే ప్రసరించి ఉన్నది ఆత్మకామం. కాబట్టి ఏది ఆప్తకామమో అది ఆత్మకామము. అంటే అర్థం ఏమిటి, అకామము ఆ రూపము, ఆత్మరూపం. అటు జ్ఞానమునందు ఆత్మ యొక్క రూపం ఇలా ఉంటుందండి, అజ్ఞానంలో ఆత్మ యొక్క రూపం ఎలా ఉంటుంది, అనాప్తకామం. పరిచ్ఛిన్నంగా ఉంటాడు వాడు, వాడి కోరికలన్నీ తీరలేదు, ఇంకా తీరాల్సిన కోరికలు ఏవో మిగిలియే ఉన్నాయి. అంచేతనే ఈ కర్మలు చేసుకునే వాళ్ళని చూస్తే, మీరు వాళ్ళని టచ్ చేస్తే, మనం వాళ్ళని ఏదో నిందిస్తున్నామని మీరు అనుకోద్దు, మీరు వాళ్ళని టచ్ చేసి చూడండి, టచ్ చేయమండి, సి వాడి కడుపు నిండా కోరికలే, అన్నీ కోరికలే వాడికి. తీర్థయాత్ర వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి, ఇంకా ఈ తీర్థం చూడలేదు, ఆ తీర్థం చూడలేదు అని ఏవేవో కోరికలు ఉంటాయి. ఒకడికి భరతుని దేవాలయాన్ని దర్శించాలని కోరిక కలిగింది, రాముణ్ణి చూడడం అయింది, లక్ష్మణ్ని చూసాడో లేదో నాకు తెలియదు, భరతుడు నన్ను సలహా అడిగాడు. అంటే నేను చెప్పాను, హృషికేష్ వెళ్ళవయా, అక్కడ భరతుడు దేవాలయం ఉంది, నువ్వేమీ కైలాసం వెళ్ళక్కర్లేదు, లేకపోతే చైనా వెళ్ళక్కర్లేదు, హృషికేష్ వెళ్ళు, అక్కడ భరతుడి దేవాలయం ఉంది, రామ్ ఝూలా దగ్గర ఉంది, లక్ష్మణ ఝూలా దగ్గర కాకుండా ఇంకా పైన రామ్ ఝూలాకి పోతే అక్కడ ఎవరినైనా అడగాలి, మీరు అడిగితే వాళ్ళు చెప్తారు చిన్న దేవాలయం ఒకటి ఉంటుంది, అక్కడ భరతుడి విగ్రహం. భరతుడు అంటే మీ మేనత కొడుకు మేనమావ కొడుకు అలాగే ఉండదు, మీరు వెళ్ళి గుర్తుహో భరతుడు ఇంకో అని మీరేం గుర్తుపట్టేది ఏమి ఉండదు, అక్కడ ఏం గుర్తుపడతారు, ఆయన కూడా ఓ విగ్రహం ఉంటుందో ఇది భరతుడు అని రాసి ఉంటుంది, ఓహో అలాగా అని మీరు చూసి రావడం. ఇప్పుడు మేడం టస్సడ్ అనే ఆవిడ మైనపు బొమ్మలు ఉంటాయి, అక్కడికి వెళ్తే ఇదిగో మోడీ గారి బొమ్మ, ఇదిగో మార్గరెట్ థాచర్ బొమ్మ అని అలా తెలుస్తూ ఉంటుంది. అలాగే అయ్యో భరతుడు అండో అని అలా తెలుస్తుంది అనుకుంటున్నారా, ఏమి భరతుడిని మీరు ఎప్పుడైనా మీట్ అయ్యి ఆయన ఫోటో మీ దగ్గర ఉందా, ఏమి ఉంటే అక్కడ విగ్రహం ఒకటి ఉంటుంది, ఓ పూజారి ఉంటాడు, ఎదురావంటాడు, దేకో భరత్ జీకో ఉంటాడు, చూసి ఆ పళ్ళెలో 10 రూపాయలు వేసి హారతి తెచ్చుకుని రావడమే అది సంగతి. ఈ తీర్థయాత్రల వాళ్ళకి ఆ కోరికలు తీరడం అంటూ ఏమి ఉండదు. టూరిస్ట్ వాళ్ళకి కోరికలు తీరడం అనేది ఉంటుందా, ఉండదు. భోగములు ఉంటాయి, భోగముల వెంట పడిగేవాళ్ళు, వాళ్ళకి ఆ భోగముల యొక్క కోరిక ఎప్పటికైనా తీరిపోయి ఇంకా కోరికలు లేవు అనే పరిస్థితి వస్తుంది అనుకుంటున్నారా మీరు, స్వర్గాది లోకములను పొందాలనే కోరికలు కూడా అలాగే ఉంటాయి. అంచేతనే ఈ కోరికలు గల వాళ్ళు ఎలా ఉంటారంటే, కోరికలు ఉండడంలో తప్పేం లేదన్నట్టుగా ఉంటారు. తప్పని నేను అన్నాం, తప్పేమని మీ కోరికలు మీరు పెట్టుకోండి, అయితే తెచ్చుకుంటే తెచ్చుకోండి, కానీ ధర్మాన్ని మాత్రం వైలేట్ చేయొద్దు, అది అదొక్కటి మీరు భద్రం చూసుకోండి, భద్రం, అదర్వైజ్ జర భద్రం, అదర్వైజ్ యూ విల్ బి ఇన్ ట్రబుల్. ధర్మం వైలేట్ చేయకుండా కోరికలు తీర్చుకోండి, కానీ ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకుని వాడిని చూసినా కూడా ఆత్మస్వరూపం యొక్క సూచన ఆ పొడ గలవాడికి, అయ్యో వీడు బంధంలో ఉన్నాడని తెలుసుకునే ఉంటుంది. ఎందుకంటే ఆత్మస్వరూపము ఆప్తకామం. సో దీని మీద అవతారిక, కిమన్యస్మాత్ మస్త్వంతరాత్ న ప్రవిభజ్యతే ఆహోస్విత్ ఆత్మా ఏవ తద్వస్త్వంతరం. చిత్రమైన ప్రశ్న ఇక్కడ, ప్రణాళిక బృహదారణ్యక భాషల్లో ఉండే ప్రణాళిక అంతా కూడా చాలా విలక్షణంగా ఉంటుంది, అంటే మిగతా ఉపనిషత్ భాష్యాల కంటే కొంచెం జటిలంగా ఉంటుంది. అంటే మీరు అనొచ్చు మాకేం జట్లంగా కనపట్టలేదు, అవును మొన్న నేను మీకేమో అంత తయారు చేసి పెట్టాను కాబట్టి మీకు జట్లంగా కనపట్టలేదు, నాకే డౌట్ వచ్చేసింది అప్పుడే ఈ వాక్యం చదవగానే, అందుకోసం నేను ఇక్కడ తెలుగుది పెట్టుకున్నాను.
తెలుగుది పెట్టుకోవచ్చు, లేకపోతే ఆనందగిరి ఇలాంటిది ఏదో పెట్టుకోవాలి. తెలుగుది రెడీమేడ్ ఉంది కదా. ఇప్పుడు ఆత్మ సర్వాత్మభావము అని మీరు అన్నారు, తర్వాత ఆప్తకామం రూపం అని మీరు అంటున్నారు కదా, మీ అభిప్రాయం ఏమి అంటే ఆత్మ యొక్క రూపము తనకంటే భిన్నమైన మరి ఒక వస్తువు నుండి విడిగా లేదనియా, లేక ఆత్మయే ఆ మరి ఒక వస్తువా? జటిలంగా ఉంటుందని మీకు మనం చేశాను కదా. ఇప్పుడు సర్పము కంటే భిన్నముగా, రజ్జువు కంటే భిన్నముగా సర్పము లేదు అనియా, లేక రజ్జువే ఆ సర్పము అనియా? కానీ ఇలాగంటే ఒక మతలబు మెలిక పెట్టచ్చు, మెలిక పెట్టడం ఉంటుంది అంటే దాంట్లోనే మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఏదో లేవనెత్తడం, లేవనెత్తి దాంట్లోనే ఏదో కొంతమంది చిన్న ద్వైతాన్ని ప్రవేశపెట్టడం. ఇప్పుడు ఆత్మ కంటే భిన్నమైన వస్తువు మరొకటి ఉండాలి, ఉంటే దాని మీద కోరిక పుడుతుంది, అది నాకు కావాలి అని కోరిక పుడుతుంది. ఇప్పుడు ఆప్త కాముడు మీరు, ఎందుకంటే ఆత్మ కంటే భిన్నమైన మరి ఒక వస్తువు లేదు అని మీరు చెప్పారు. అంటే దాని మీద అడుగుతున్నాడు, అంటే భిన్నమైన వస్తువు ఉంది కానీ ఆత్మ దాంతో కలిసిపోయింది కాబట్టి అంచేతనం ఇంకా కోరిక పుట్టదు అని మీ అభిప్రాయమా? ఏమండి, లేదా అసలు మరొక వస్తువు అనేది ఏమీ లేదు, అదంతా ఆత్మయే ఉన్నది, మరి ఒక వస్తువు అనేది ఏది లేనే లేదు అనియా? ఏమిటి అసలు మీ అభిప్రాయం? ఇప్పుడు మీరు డబ్బు కావాలని కోరుకున్నారు, తీరా చూస్తే ఆ డబ్బు ఆత్మయే, అందుకోసం డబ్బు మీద కోరిక తీరిపోయిందా? అలా అవచ్చు కదా, అంటే డబ్బు సత్యము, వీడి ఆత్మ ఆ డబ్బును వ్యాపించేసి ఉన్నది కాబట్టి ఇంకా కోరిక లేదు. ఇప్పుడు బిల్ గేట్స్ గారికి డబ్బు మీద కోరిక లేదు, ఎందుకంటే ఆ డబ్బునంతనే ఆయన వ్యాపించేసి తన స్వంతం చేసి కూర్చున్నాడు కనుక కోరిక లేదు. అలాగనా? లేకపోతే అసలు ఉన్నది ఆత్మయే, డబ్బు అనేది అసలు ఏదీ లేనే లేదు అనియా? ఏమిటి నీ అసలు ఇష్యూ ఏమిటి అని ఒక మళ్ళీ ఒక ప్రశ్నని లేవనెత్తారు. ఇప్పుడు చూడండి, కిం అన్యస్మాత్ వస్తువంతరాత్ న ప్రవిభజ్యతే, అంటే మరి ఒక వస్తువు కంటే భిన్నంగా ఈ ఆత్మ లేదు అనియా? ఏమండి, లేక అహోస్మిద ఆత్మాయేవ తద్వస్తువంతరం, అంటే ఆ వస్తువు కంటే విడిపోయి ఈ ఆత్మ లేదు అనియా, లేక ఆ వస్తువు ఆత్మయే అనియా? అంటే ఏమిటి, ఏ వస్తువుని కోరే అవకాశం ఉన్నదో ఆ వస్తువుతో ఆత్మ కలిసిపోయే ఉన్నది కనుక కోరిక లేదు అని మీరు చెప్పదలుచుకున్నారా, లేక ఏ వస్తువుని కోరే సందర్భమో ఆ వస్తువు ఆత్మ కంటే భిన్నంగా లేనే లేదు, అది ఆత్మయే, అందువల్ల కోరిక లేదు అని మీరు చెప్పదలుచుకున్నారా? అంటే భేద సహిష్ణు అభేద అనియా, లేక అభేదమేనా? ఒక అభేదం ఉంటుంది, అది ఎటువంటి అభేదమో తెలుసిన, భేదాన్ని అట్టి పెట్టుకునే అభేదం, భేదాన్ని సహించుతూ ఉండేటువంటి అభేదం అనే, లేకపోతే 100% అభేదమేనా? భేద సహిష్ణు అభేదం. ఏమండి, ఇప్పుడు చెట్టు కొమ్మ కాయ అన్నప్పుడు ఏది చెట్టో అదే కాయ, చెట్టుకి కాయకి తేడా లేదు, చెట్టున చెట్టు మీద ఉందా కాయ, అది చెట్టే కాయే చెట్టు, చెట్టే కాయ. కొమ్మ కొని కాయ వద్దులేండి, కొమ్మ చెట్టు కొమ్మ తేడా ఏముంది, చెట్టే కొమ్మ కొమ్మే చెట్టు, అభేదం. కానీ అది ఎటువంటి అభేదము? అభేదం మీరు చెప్తున్నప్పుడు కూడా భేదాన్ని మీరు మెయింటైన్ చేసుకోవచ్చును. భేద సహిష్ణు అభేద. సో ఇప్పుడు నేను నా కొడుకు ఒక్కటే అని చెప్పారనుకోండి, అంటే అర్థం ఏంటి, అది అభేదమే. ఎటువంటి అభేదము? భేద సహిష్ణు అభేద. భేదాన్ని సహిస్తూ ఉండే అభేదం. అంటే ఏమిటి, మా వాడు డబ్బు ఇచ్చేస్తే నేను ఇచ్చేసినట్టే, నేను ఇస్తే మాకు మా అబ్బాయి ఇచ్చినట్టే అని దాని అభిప్రాయం. అభేదంలో కూడా
భేదం ఉంటుంది. అలాగే కోరబడే వస్తువుకి ఆత్మకి అటువంటి భేద సహిష్ణు అభేదమా, లేకపోతే 100% అభేదమేనా? అటువంటి వస్తువు అసలు వేరే ఆత్మ కంటే భిన్నముగా ఏది లేదనియేనా అని ఒక మీమాంసను ఒకదాన్ని లేవనెత్తారు. అత ఆహా, ఇటువంటి శంకలు ఏవో వస్తూ ఉంటాయి. కాబట్టి ఏం చెప్తున్నారో దానికి సమాధానం ఏమిటో తెలుసునండి. నాణ్యదస్తి ఆత్మనహ్య, సమస్య వదిలిపోయింది. ఆత్మన అంటే పంచమే, షష్ఠి కాదు. ఆత్మన ఆత్మ కంటే అన్యత ఇతరము వేరే ఏది లేదు. అది నేను ఇక్కడ ఏమని రాశానంటే ఆత్మ కంటే భిన్నముగా, ఆత్మకి భిన్నముగా అని రాయకూడదు. ఆత్మకి అంటే షష్ఠి అయి కూర్చుంటుంది, అలా షష్ఠి అనకూడదు. నేను ఒకసారి షష్ఠి అన్నట్టుగా అవును, ఆత్మకు భిన్నముగా అంటే చూడరాదే, ఆత్మకు భిన్నముగా నాకు ఆత్మ కంటే భిన్నముగా అలా అన్నారు. నాకు పెద్ద పులికి పెద్ద పులి అంటే భయం, పెద్ద పులి భయం అనకూడదు సంస్కృతంలో అనకూడదు. మీరు తెలుగులో అంటే మేము తెలుగులో ఆలోచించినా సంస్కృతంలో ఆలోచించే తెలుగులో ఆలోచిస్తున్నాం, అదొక లక్షణం. పెద్ద పులి వలన భయం లేదు అని తెలుగు తెలుగు సంస్కృతం చదవని తెలుగు వాడు అలా చెప్తాడా? అలా చెప్పడు. పెద్ద పులి అంటే భయం లేదు, నా పెద్ద పులికి నేను భయపడను అని చెప్తాడు. షష్ఠి పెడతాడు తెలుగులో, షష్ఠి పెడతాడు. మేము పెట్టాం అలా, మేము మాట్లాడేమంటే తెలుగులో మాట్లాడినా పెద్ద పులి వలన భయము లేదు అని ఎవడైనా మీరు ఆ వలన అన్నాడంటే వీడు సంస్కృతం చదువుకున్నవాడు అని మీరు పట్టేయచ్చు. ఎందుకంటే భయం వచ్చినప్పుడు పంచమీ పంచమీ రావాలి. భీత్రార్థానాం భయహేతు అని పాణిని మహర్షి ఒక సూత్రాన్ని చెప్పాడు. కాబట్టి దానికి కొద్దిగా అపాదాన సంజ్ఞ వేశారు ఆయన. అపాదానే పంచమి, మంచిది. ఇంత కథ ఎందుకు చెప్పానంటే ఆత్మనహారగానే షష్ఠి అనుకోద్దు మీరు. అంటే విభక్తి జ్ఞానం ఉన్నవాడి మాట నేను చెప్తున్నా, విభక్తి జ్ఞానమే లేదనుకోండి. మీరు మహాపుణ్యాత్ములు, మీరు బ్లెస్డ్. మీకు అది షష్ఠి అయినా మీకు అభ్యంతరం లేదు, పంచమి అయినా అభ్యంతరం లేదు, ఏదైనా మీకు మీకే కష్టం ఏం లేదు. ఎందుకంటే మీకు అన్నీ ఒకలాగే ఉంటాయి కాబట్టి. అలాగే ఆత్మ కంటే మరి ఒక వస్తువు లేనే లేదు. కాబట్టి ఇది భేద సహిష్ణు అభేదం కాదు, ఇది అభేదమే. కథం అది ఎలాగండి? యత అందువలన అనగా ఆత్మకామకామం రూపం శోకాంతరం. ఈ రూపం ఉన్నది చూసారా, ఏ రూపము? తద్వా అస్యై తదతి ఛంద అపహత ఆత్మాభయోగం రూపం అన్నామే, ఆ రూపం. అది ఎటువంటి రూపమో తెలుసిన ఆత్మకామం. ఆత్మా ఏవ కామాహ యస్మిన్ రూపే, ఆ రూపమునందు ఆత్మ యొక్క రూపము అతిఛంద అపహత పాత్మ అభయం రూపం. ఆ రూపమునందు కామనలన్నీ ఆత్మయే. అది సముద్రంలో అన్ని నదులు సముద్రమే, అలాగే కామాహ ఆత్మ ఏవ. దీన్ని గీతలో శ్రీకృష్ణుడు చాలా ప్రాక్టికల్గా చెప్పాడు. కోరికని మూడు కేటగిరీలు చేశాడు ఆయన. కోరిక మూడు రకాలు, ఏమిటి? రతి, తృప్తి, తుష్టి. గీతలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. అంచేతనే గీత వెరీ స్పెషల్. ఉపనిషత్తులలో గంభీరంగా ఉన్న వాటిని సరళంగా చెప్పేటువంటి పుస్తకం అది. సో రతి అంటే ఏమిటో తెలుసిన, ఇంకొక వ్యక్తి యొక్క ప్రజెన్స్లో మీకు కలిగే హ్యాపీనెస్. ఎలా ఉంటారు జనులు? నా భార్య నా ప్రియురాలు అంటాడు. ప్రియురాలు ఉన్నప్పుడు వీడు హ్యాపీ, ప్రియురాలు లేకపోతే అన్హ్యాపీ. ప్రియురాలు అని మొదలు పెడతాడు. అప్పట్లో ఇలాంటివి వస్తూ ఉంటాయి పేపర్లలోనూ. అక్కడ విరాట్ కోహ్లీ అని ఒక క్రికెటర్ ఒకతను ఉన్నాడు. అతని ప్రియురాలు ఒక ఆమె ఉన్నది, ఆమె పేరు అనుష్క. ఆవిడ పేరు, ఆమె సినిమా నటి అనుకుంటాను. సో ఈ ఆధునిక కాలంలో సినిమా నటులు ఎవరో మనకి ఐడియా ఉండదు. మనకి తెలుసుంది సినిమా నటులు అందరూ కూడా ఇప్పుడు ఈ ప్రపంచంలో లేరు, వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోయారు, మనమే మిగులుల్లో. ఎప్పుడో వాళ్ళకు కూడా పోతే అక్కడికి ఆ చాప్టర్ క్లోజ్ అవుతుంది. అప్పుడు అది ఆ చాప్టర్ క్లోజ్ అవుతుంది.
సో నాకెవరో ఊరి నుంచి ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఫోన్ చేసేదో పాత స్మృతులు గత స్మృతుల గురించి అడుగుతుంటే నేను చెప్పాను, చూడమ్మా నువ్వు ఎవరిని స్మరించే ప్రయత్నం చేస్తున్నావో వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను ఒక్కడే మిగులు ఉన్నాను, ఐఎమ్ ది లాస్ట్ లింక్. కాబట్టి నువ్వు అడిగేవు అడిగే సేవని చెప్పి చెప్పారు. ఆ రకంగా మనకి తెలుసున్న సినిమా నటులు అంటే ఇప్పుడు వాళ్ళెవళ్ళు ఉండరు, ఇప్పుడంతా కొత్త వాళ్ళందరూ వచ్చారు. ఫస్ట్ ఈ అనుష్క అనే అమ్మాయి ఆడియన్స్లో ఉంటుంది. వీడు ఆట అయిన వెంటనే సెంచరీ కొట్టేసి ముందు వెంటనే మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి చూసావా నేను సెంచరీ కొట్టాను అని చెప్పి వస్తూ ఉంటాడు. దెన్ ఈ క్రికెట్ బోర్డు వాళ్ళు అలా చేయకూడదు, అది రూల్స్ వ్యతిరేకమైన వార్నింగ్ ఇచ్చారు. దాన్ని రత్తీ అంటారు. అంటే తను సెంచరీ చేసేటనే ఆ గొప్ప విషయాన్ని తన ప్రియురాల ముందు ప్రకటించిన ఆవిడ చూస్తూనే ఉంది. అయినా కూడా చూసావా నా సంగతి ఏమిటో చూసావా అని ఆవిడ దగ్గరికి వెళ్ళి పలకరించి రావాలి. ఆ కంపెనీ ఉన్నట్లయితే ఆమె సన్నిధి వీడికి అత్యంత ప్రీతికరం. దీన్ని రతి అంటారు. తర్వాత వివాహం చేసుకున్న తర్వాత కూడా కొద్ది రోజుల వరకు ఈ రతి ఉంటుంది. ఆ తర్వాత ఆ రతికి ఆ భార్య స్థానంలో పిల్లవాడి ఎందు ఏర్పడుతుంది. సంతానం కలిగిందనుకోండి, అప్పుడు ఈ భర్త భార్య కలిసి పిల్లవాడి ఎందు రతిని కలిగి ఉంటారు. వాళ్ళ మధ్యన ఇంకా ఏదో కొంత రతి మిగిలి ఉండొచ్చు గాక, పిల్లవాడి ఎందు ఆ రతి ఉంటుంది. బాగా వయస్సు వచ్చి బాగా రిటైర్ అయిపోయి పెద్దవాళ్ళు అయ్యి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారనుకోండి, ఇంకా రతి అంతా పిల్లల మీదే ఉంటుంది. పిల్లలు వీళ్ళు పెద్దవాళ్ళు ఎదుగుతారు ఈ లోపల. ఒకసారి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారంటే ఇంకా రతి వీడి మనసులో రతి కొత్త కొత్తలాడుతూ ఉండడమే తప్ప వాళ్ళు అక్కడి నుంచి రెస్పాన్సే ఉండదు. దెర్ఫోర్ దే సఫర్. ఇది రతి. సపోజ్ ఆ రతి యొక్క ఫోకస్ని మీరు బాహ్యమునందు కాకుండా ఆత్మ మీద పెట్టేసుకున్నారనుకోండి, అప్పుడు వాడికి ఒక పేరు పెట్టాడు శ్రీకృష్ణుడు, ఎస్ త్వాత్మరతి రేవస్యా. ఎవడైతే ఆత్మరతియో, కాబట్టి వాడి రతి ఇప్పుడు ఎక్కడుంది? ఆత్మ. సో వాడు ఏమంటాడు, నా ప్రియురాలు ఎవరు? నేనే. ఆత్మయే నా ప్రియురాలు. రామస్వామి ఆయన రామతీర్థని వారు మహి బాదుషాహు మహి ఆనందక నిధానుహు, నన్ను నేనే ప్రేమిస్తున్నాను, నా ప్రియుడు నేనే, ఆత్మయే నా ప్రియుడు అని విధంగా అనేవాడు రతి. ఇక తృప్తి. తృప్తి అంటే తిండికి సంబంధించింది. మనిషి జీవితంలో తిండికి ప్రధాన పాత్ర ఉంటుంది, మీరు గమనించారో లేదో. అది చిన్నప్పటి నుంచి ప్రారంభమయ్యి పెద్ద వయస్సు వచ్చినా కూడా నాకు ఇది తినాలనుంది అది తినాలనుంది అనే కోరికలు అలా ఉంటాయి. ఆఖరిని పోయే ముందు నా వీడికి ఏం తినాలో కనుక్కోండిరా అని కూడా ఇంట్లో వాళ్ళు అంటారు. అంటే పోయే ముందు కూడా ఇంకెలాగో ఒకటి బతికి పట్టకట్టేది లేదు, ఇంకా పథ్యం అది ఏమక్కర్లేదు, వాడు ఏది కావాల్సిందే అది పెట్టేసేయండి అని కూడా అంటారు. అంటే వాడు అంటాడు నాకేమో అరటికాయ ఉల్లిపాయ ఎప్పుడు కావాలో ఏదో అంటారు, అలాంటి ఏదో స్పెషల్ ఐటమ్ ఒకటి కావాలి కోరతారు. అదొక స్పెషల్ ఐటమ్, అరటికాయ ఉల్లిపాయ కలిపి వైదికులు ఉల్లిపాయ తినరు. వాడు ఒక జీవితకాలం ఉల్లిపాయ మీద కోరికను చంపుకుని అలా పడున్నాడు, ఇంకెప్పుడు పోతున్నాడు స్వర్గానికి. అప్పుడు వాడికి ఇంక ఉల్లిపాయ నియమం గురించి స్నానం లేదు, సంధ్య లేదు, అగ్నిహోత్రం లేదు, ఏది లేదు. కాబట్టి ఉల్లిపాయ తినచ్చు. కనుక అరటికాయ ఉల్లిపాయ బాగా వేయించి దూరంగా వేయించి వేడివేడి అందరిలో కలిపి పెట్టేసేయండి. వీడు ఏమైపోయినా పర్వాలేదు. అదిగో తిండి మీద కోరిక ఆఖరి క్షణం వరకు ఉంటుంది. యూ టేక్ కేర్ ఇట్ విల్ బి దే అండ్ ఇట్ విల్ బాదర్ యూ. అయితే మీరు కనుక ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మవైపు పెట్టేసుకున్నారనుకోండి, మీకు తిండి మీద కోరికపోతుంది. యూ డోంట్ కేర్. ఏదో ఆ టైంకి ఏది దొరికితే అది తినేయడం. కాలే కడుపుకి కాదు, మండే కడుపుకి కాలే బూడిదనో, ఏదో కాలే కడుపుకి మండే బూడిదనో, ఏదో అలాగా ఏదో సమ్ స్టఫ్. దీన్ని గ్రబ్ అంటారు ఇంగ్లీష్లో, పికప్ సమ్ గ్రబ్ అయిపోయింది, ఏదో ఒకటి తిన్నాం. శాండ్విచ్ ఏం తింటామండి, అదొక్కటే ఉందో సరే పడే అదే నవలేసి కూర్చోండి. శాండ్విచ్ అంటే ఏమిటి? గోధుమ పిండిని చపాతీ కింద కాల్చడం కూడా పడదు,
అది కాల్చడం కూడా కాల్చడం, చపాతీ చపాతీ చేసినట్టుగా చేసి ఎండబెట్టిన చపాతీలాగా ఉంటుంది, కాల్చిన చపాతీలా ఉండదు. దాని లోపల ఈ కుకుంబర్, వాళ్ళకి దొరికేది లోపల కుకుంబర్. కుకుంబర్ అంటే ఈ దోసకాయ ముక్కలు, రెండు టొమాటో ముక్కలు, అవి రెండే పెడతాడు ఎందుకంటే వాడి ఖరీదు ఎక్కువ. టొమాటో ముక్కలు, నాలుగు ఉల్లిపాయ ముక్కలు, పచ్చివి ఇంత పేస్ట్ ఏదో పెడతాడు, అది రుచి దానికి రుచి పచ్చి ఉండదు ఆ పేస్టు, అవన్నీ పెట్టి దాన్ని ర్యాప్ చేస్తాడు. దాని పేరు ఏమిటో చూసినా ర్యాప్ చేసేడు కనుక దానికి ర్యాపర్ అని పేరు. ఇంకేం చేస్తారు మీరు, దాని పేరే ఎలా ఉంది, ఇట్ ఈస్ అ ర్యాపర్. వాడు ఎవడో అడిగాడు నన్ను, డూ యూ వాంట్ వన్ మోర్ ర్యాపర్ అని చాలా ప్రేమగా అడిగాడు. స్వామీజీకి ఇంకో ర్యాపర్ కావాలని వద్దు ఎక్కర్లేదు దాంట్లో ఏమి ఉండదు తినడానికి. చికాగోలో నాకు కలిగి ఏదో 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 కాన్ఫరెన్స్కి వెళ్ళాను, ఏదో పేపర్ ప్రజెంటేషన్ అదేమో, ఏ నా వెజిటేరియన్ ఫుడ్డే తింటాము అంటే వాడు ర్యాపర్ పట్టుకొచ్చాడు. ఒక ర్యాపర్ తినేప్పటికే మన శక్తి అంతా అయిపోయింది, దాన్ని తినేప్పటికే మనం ఓపిక అంతా అయిపోయి ఇంకేం తినాలి, ఇంకో ర్యాపర్ తింటావా అని మళ్ళీ పైగా దాని మీద కొసరు ఏదో ఒకటి మింగేయడం, ర్యాపరో శాండ్విచ్ో అన్నమో సున్నమో ఏదో ఒకటి తినేసి కూర్చోవడం అంతే. కోరిక పోతుంది, ఆత్మనిష్ట కలవాడికి తిండి మీద కోరిక పోతుంది. ఇంకా మూడవది తుష్టి, అంటే వస్తువులను పరిగ్రహం చేసుకుంటూ పోవడం, ఇది కావాలి అది కావాలి అనే ఓ కోరికలు అలా ఉంటూనే ఉంటాయి, వస్తువులు అలా కొంటూనే ఉంటారు. రేపు యమధర్మరాజు గారు పట్టుకుపోతాడన్నా ఈవేళ వీడు ఏదో ఆర్డర్ ఇచ్చుకుంటూనే ఉంటాడు, ఇది ఉంటే బాగుండు అది ఉంటే బాగుండు ఏదో కోరిక. రెండు ఇళ్ళు ఉంటే ఇంకో ఇల్లు ఉండాలని కోరిక, రెండు కార్లు ఉన్నాయనుకోండి ఇంకో కారు ఉండాలని కోరిక, లేకపోతే సోఫా ఉందనుకోండి ఈ సోఫా తీసేసి ఇంకో సోఫా ఉండాలని కోరిక, చైర్లు ఇంకో చైర్ ఉండాలని ఏదో కోరిక, సమ్ డిజైర్ అర్థం అవుతాయి, అలా ఉంటూనే ఉంటాయి. అవి ఎంతవరకు అలా ఉంటాయంటే ప్రాణం పోయే వరకు ఉంటాయి. కానీ ఆత్మన్యేవచ సంతుష్ట అదండి సంగతి. వాడిని ఆత్మకామ అంటారు, వాడి రూపము దానికి పేరు, రూపం నపుంసకలింగం కనుక ఆత్మకామం రూపం. భాష్యం ఆత్మ ఏవ కామాః యస్మిన్ రూపాః సకలములైన కోరదగ్గ వస్తువులు ఆత్మయే అయి ఉన్నాయి. మరి విడిపోయినట్టు కనపడతాయంటే అజ్ఞానం చేత. అన్యత్ర విభక్తాః ఇవ అన్యత్వేన కామ్యమానాః యథాజాగ్రత్ స్వప్నయోహో. ఇప్పుడు నిద్రపోతున్నాడు అనుకోండి, వీడి చేత కోరబడే వస్తువులన్నీ ఎక్కడున్నాయి, ఆత్మయే ఉన్నాయి. నిద్ర లేచాడు, జ్ఞాని జీవన్ముక్తుడు కాదు అజ్ఞాని, అప్పుడు వీడికి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ రెండింటిలో కూడా వీడి చేత కోరబడే వస్తువులన్నీ ఎక్కడుంటాయి, వీడి నుండి విడిపోయి వీడికంటే భిన్నంగా ఉంటాయి. అంచేతనే నిద్రలో ఏ కామనలు ఉండవు, ఎందుకంటే ఏమిటేమిటి వీడు కోరుకోవాలో అవన్నీ వీడి స్వరూపంలో విలీనమైపోయి ఉన్నాయి. జాగ్రత్త స్వప్నంలో ఎందుకు అజ్ఞానం చేత విడిపోయి ఉన్నాయనకూడదు, విడిపోయి ఉన్నాయా అన్నట్లుగా ప్రవిభక్తాః ఇవ విడిపోయి ఉన్నట్లుగా ఉంటాయి. సో ఆత్మకామం ఏ రూపమునందైతే ఆత్మయే కోరబడేదో కోరబడేవో, బహువచనం, ఎందుకంటే ఆత్మా ఏవ కామాః యస్మిన్ రూపే, అన్ని కోరికలు కూడా కోరదగేవి అన్నీ కూడా ఆత్మయే. ఇతరముగు అవస్థల యందు అనగా జాగ్రత్త స్వప్నముల యందు కోరబడేవి భిన్నముగా ఉన్నవా అన్నట్లు ఉండుటచే అటులనే కోరబడును. వీడికి జాగ్రత్త అవస్థలో కోరబడేది తనకంటే భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది అజ్ఞానం చేత. కాబట్టి వీడేం చేస్తాడంటే నాకు ఇది లేదు, నాకు లోటు, అది నాకంటే భిన్నముగా ఉన్నది అని దాన్ని కోరుకుంటాడు. అలా ఈ కోరికలు నడుస్తూ ఉంటాయి. తస్య ఆత్మా ఏవ అన్యత్ర ప్రత్యుపస్థాపక హేతో అవిద్యాయాః అభావాత్ ఆత్మకామం. నిద్రపోయేవాడికి కోరబడేవి అన్నీ కూడా ఆత్మయే,
జీవన్ముక్తునకు కోరదగినవి అన్నీ కూడా ఆత్మయే. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక అజ్ఞానం ఉన్నాడు సంసారి, వాడు నడుస్తూ ఉంటాడు, వాడికి కారు మీద కోరిక ఉన్నది, నాకు కారు కావాలి అని కోరిక ఉన్నది. ఇంకో జీవన్ముక్తుడు ఉన్నాడు, ఆయనకి కారు కావాలి అనే కోరిక కలగనే కలగదు. ఏమైపోయింది ఈ కోరిక, ఈ కామం ఏమైపోయింది, ఆయన స్వరూపంలో అంతర్గతం అయిపోయింది. అలాగే సంథింగ్ లైక్ దట్ యూ హ్యావ్ టు వర్క్ అవుట్. కారు అనేది మీ మానసిక కల్పనయే తప్ప వాస్తవంగా యు నీడ్ సమ్ ట్రాన్స్పోర్టేషన్, దట్ ఈజ్ ఆల్ యూ నీడ్. మీకు నాది ఇలాగ ఇలాగ భోగమున కొన్ని స్థానము అనే విధంగా కారు అక్కర్లేదు, ఇంకొక ట్రాన్స్పోర్టేషన్ కావాలి. ట్రాన్స్పోర్టేషన్ కూడా మీకు అక్కర్లా, దేహానికి కావాలి అని ఆ లెవెల్లో మీరు ఆలోచించారనుకోండి, ఇప్పుడు కారు ఉన్నా పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు. కారు కావాలనే కోరిక లేకుండగానే మీకు రోజు గడిచిపోతుంది అనుకోండి, కారు కావాలనే కోరిక మీకు కలుగుతుందా? కలగదు. ఇంట్లో వాళ్ళకి కలిగినప్పుడు ఏం చేయాలి? వాళ్ళ కోరిక తీర్చేసేయాలి. ఇంట్లో వాళ్ళకి కలిగినప్పుడు ఆత్మకామం ఆకామం అని అనుకోండి, వాళ్ళ కోరిక వాళ్ళకి, ఇతరులకు కలిగినప్పుడు వాళ్ళ కోరిక వాళ్ళకి తీర్చేయాలి. వాళ్ళకి కారు కొనుక్కునే డబ్బులు ఇచ్చేయకూడదు. ఇచ్చేస్తే మీకు రెండు ప్రయోజనాలు, ఒకటి వాళ్ళ యొక్క పోరు ఉండదు, రెండు ఈ మూట కట్టిన డబ్బుని చూసారా, ఇది ఇది ఇచ్చేస్తే మీకు తేలిలేదు, ఎంత లాభం అవుతుంది. ఇంకప్పుడు ఏం మిగులుతుంది? ఆత్మ మిగులుతుంది. ఓహో, దట్ ఈస్ గ్రేట్. మరి కామలు అవన్నీ ఆత్మయందే ఉన్నాయ్యా. ఆత్మ కామం ఎస్మిన్ ఆత్మా ఏవ కామాహ ఎస్య తత్. ఆ రూపం ఎటువంటిదంటే కోరదగ్గవన్నీ కూడా ఆత్మయే అయి ఉన్నాయి. ఓకే, ఎందుకో తెలుసిన ఏమంటే అలా ఎలా అయిందంటే, అన్యత్ర ప్రత్యుపస్థాపక హేతువు అవిద్య. తను కోరదగ్గవి తనకంటే భిన్నంగా బయట ఉన్నాయి అని మీకు కనపడి ఇట్లా చేసేది ఏమిటది? అవిద్య. అన్యత్ర ప్రత్యుపస్థాపక హేతువు అవిద్య. ఇప్పుడు మీకు కారు ఉందనుకోండి, కారు ఉంటే ఏమవుతుంది? సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషం ఆత్మయా ఆత్మ కంటే భిన్నమా? ఆత్మయే. కాబట్టి ఆ సంతోషం ఏదో కారు లేకుండానే మీరు యూ గెట్ ఇట్ అనుకోండి, అప్పుడు కారు మీలో ఉన్నట్లే అయింది అని. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండరా, కామనల యొక్క తత్వాన్ని, భయము యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని వాటికి దూరంగా ఉంటూ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి అని శంకరులు చెప్తే, మనవాళ్ళు అది మానేసి శంకరాచార్యులు విగ్రహం ఒకటి పెట్టి దీనికి 49 లక్షల సార్లు 108 సార్లు పూజ చేసాము, దానివల్ల కోరికలన్నీ తీరుతాయని, అయితే శంకరాచార్యుల విగ్రహానికి పాలతో అభిషేకం చేసే కోరికలు ఇలా మొదలుపెట్టారు. దిస్ ఈజ్ హౌ దే ఎండెడ్ ఇట్. వాట్ ఏ డౌన్ ఫాల్, వెరీ అన్ఫార్చునేట్. ఈ భాష్యాలు చదివితే అసలు మీకు శంకరుల యొక్క హృదయం బయటపడుతుంది. అప్పుడు శంకరాచార్యుల పేరుతో మనవాళ్ళు చేసే పనులు కానీ, శంకరాచార్యుల గురించి వీళ్ళు చెప్పే కథలు కానీ సందర్భరహితములు అని స్పష్టం. ఆయన ఎలా మాట్లాడుతున్నారు? అది ఆత్మకామం. సరిపడిందండి. ఇంకా అకామం, అత ఏవ అకామం ఏతద్రూపం. ఈ రూపము, మనం ఏ రూపాన్ని గురించి మాట్లాడుతున్నాము? నిద్రావస్థ ఎందు మీ స్వరూపము, లేదా జీవన్ముక్త అవస్థ ఎందు మీ స్వరూపము. ఇప్పుడు కూడా అదే మీ స్వరూపము, దాని గురించి మాట్లాడుతాం. ఆ ఫారం ఎలా ఉంటుందంటే, అకామం ఫారం, అకామం రూపం, ఆ రూపము అకామము. ఎందువల్ల? ఆప్తకామం దేర్ ఫోర్ ఆత్మకామం దేర్ ఫోర్ అకామం. ఏమంటే కోరదగినవన్నీ మీ ఎందే ఉంటే ఇంకా కోరదగ్గది ఏం మిగులుతుందండి? కోరిక ఏం మిగులుతుంది? ఏం మిగులు. ఇప్పుడు అన్నీ పంచభూతాలే అన్న వాడిని పట్టుకుని ఏమైనా నిన్న అలాస్కా మోసుకుపోతాను రా అని అన్నారనుకోండి, అదే అలాస్కా మీద నాకు పర్టికులర్ ఇంట్రెస్ట్ లేదు, ఎందుకని? పంచభూతాలేనండి, పోనీ పంచభూతాలే చూద్దు అని రా. ఆ పంచభూతాలు కూడా ఆత్మ ఎందుకు కల్పితములే, ఇంకేం అలాస్కా, అలాస్కా లేదు. ఏమంటే ఫలానా దేవాలయం ఒక వాళ్ళ దూరంలో ఉంది రెండు అంటే ఇంట్రెస్ట్ లేదండి. అదేమి ఎందుకు ఇంట్రెస్ట్ లేదండి? దేవుణ్ణి చూడాలని ఇంట్రెస్ట్ లేదంటే ఆ దేవుడు
ఆత్మస్వరూపుడుగా మనయుండే ఉన్నాడు. అకామ ఆ రూపము అకామము, ఎందుకంటే కామ్య విషయ అభావ. కోరదగ్గ విషయములు మనకంటే సపరేట్గా ఎదుర్కొన్నా ఉంటే కోరికలు, అటువంటి విషయములే లేవు కనుక. ఇక శోకాంతరం అని మిగిలి ఉన్నది. శోకాంతరం శోకఛిద్రం శోకశూన్యం ఇత్యేతత్. ఆ రూపము శోకాంతరము. ఏమంటే ఒక శోకానికి ఇంకో శోకానికి మధ్యలో మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఒక అమ్మగారు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే ఏదో పాపం దుఃఖం చేడుస్తున్నారు. నేను అన్నాను ఒక కప్పు మంచి వారు కాఫీ తాగే అలవాటు వారికి ఒక ఫస్ట్ క్లాస్ కాఫీ మంచి ఫిల్టర్ కాఫీ తయారు చేసి మంచి కాఫీ తీసుకురావాలి. చల్లారిపోయిన యూస్లెస్ కాఫీ పట్టుకొస్తే ఆ దుఃఖం మరింత పెరుగుతుంది. మంచి ఫస్ట్ క్లాస్ ఫిల్టర్ కాఫీ తీసుకురండి అని తీసుకొచ్చారు. వారికి వారి చేత తాగిపించండి. వారు తాగారు. ఆ కాఫీ తాగే వరకు ఆ శోకం పక్కన ఉంది. సో కాఫీ తాగిన తర్వాత థ్యాంక్స్ కూడా చెప్పి అప్పుడు మళ్ళీ శోకం ప్రారంభమైంది. ఈ మధ్యలో మీ రూపం, మీ స్వరూపం ఏమిటి? ఆ మధ్యలో అది యథార్థమైన ఆత్మస్వరూపం. శోకాంతరం అది అంటే శోకఛిద్రం అంటే శోకానికి శోకానికి మధ్యలో. ఇప్పుడు మీకు నేను అడుగు ప్రశ్న అడుగుతా చెప్పండి. పూజ్య స్వామీజీది డోనట్, డోనట్ ఉంది కదా, డోనట్కి 400 క్యాలరీస్ ఉంటాయి. మీ జనరల్ నాలెడ్జ్కి వస్తుంది డోనట్కి 400 క్యాలరీస్ ఉంటాయి. డోనట్ హోల్కి ఎన్ని క్యాలరీస్ ఉంటాయి? ఎన్ని క్యాలరీస్ ఉంటాయి? 0 క్యాలరీస్ కదా. అంచేత ఒకడు ఏం చేసేటంటే ఆ హోల్స్ అన్ని కొనుక్కు తెలుసుకుని తింటూ కూర్చుంటాడు. ఏమండి తింటూ కూర్చుంటే ఇప్పుడు ఇంత లాభ అయ్యాడు. ఏమిట్రా ఇంత లాభ అయిపోయాడంటే నాకు అర్థం కావట్లేదండి. నేను హోల్స్ తిన్నా తప్ప ఎప్పుడు డోనట్ నోట్లో పెట్టుకోలేదు. హోల్ అంటే 0 క్యాలరీస్ అని చెప్పేసి తిన్నాను. అయినా కూడా ఇలా తయారయ్యాను. మీకు అర్థమైందా సిచ్యువేషన్? డోనట్ హోల్ ఉంటుంది. ఆ హోల్ మనకి తెలుగులో సామెత ఉంటుంది, గారెల పిండి వంట చెయ్యి నా వంతు సహాయం నేను చేస్తాను అని ఒక అమ్మగారు అన్నారు. అంటే సరే అంతా రెడీ చేసి ఏం సహాయం చేస్తారంటే మీరు అలా తయారు చేసినప్పుడు నేను వేలు పెట్టి చిల్లి చేస్తూ ఉంటాను అని వారు సహాయం అది. ఆ రకంగా ఇప్పుడు గారికి డోనట్ అంటే గారి డోనట్కి హోల్గా ఎన్ని క్యాలరీస్ ఉంటాయి? ఏముండవు, 0 క్యాలరీస్ ఉంటాయి. ఆ రకంగా ఒక శోకానికి ఇంకో శోకానికి మధ్యలో ఆత్మస్వరూపంలో ఎన్ని శోకాలు ఉంటాయి? ఏముండదు. శోకాంతరం శోకఛిద్రం. అంతరం అంటే చిల్లు, గారె చిల్లులాగా వీడి రూపం ఎలా ఉంటుందంటే శోకము యొక్క చిల్లు. చిల్లులో ఏముంటుంది? గారి ఎంత గారి ఉంటుంది చిల్లులో? ఏముండదండి. శోకశూన్యమిత్యేతత్. శోకము లేని రూపము శోకమధ్యమితి వా. ఇప్పుడు ఈ అంతరం అనేదానికి శూన్యం అని ఒక అర్థము, మధ్యము అని ఇంకో అర్థం ఉన్నది. మధ్యము అంటే శోక మధ్యము అంటే ఒక శోకానికి ఇంకో శోకానికి మధ్యలో ఉండే రూపము అని మీరు చెప్పవచ్చు. అంటే శోకశూన్యమునే అయింది. సర్వథాపి అశోకం. మీరు ఎలా చెప్పినా ఇది శోక ఛిద్రం అని ఛిద్రశబ్దం అంతరాకి ఛిద్రం అని చెప్పినా శూన్యం అని చెప్పినా మీరు ఎలా చెప్పినా ఒకటే అయింది. ఏమైంది? అశోకం ఏతద్రూపం శోకవర్జితమిత్యర్థ. సో ఈ రూపము శోకము లేని రూపము, శోకం అనేది లేదు. అశోచ్యానందం. సో మా శుచ అని శ్రీకృష్ణుడి గీతలో నేను కాపాడుతాను, నువ్వు మా శుచ శోకించవద్దు. కాబట్టి శోకం అనేది లేని రూపము. ఆత్మకామకామగుం రూపగం శోకాంతరం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాః పూర్ణముదచ్యతే.